श्री राधा दामोदर भगवान की, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की, सीताराम लक्ष्मण हनुमान की, श्री श्री गौरनिथाय की जय, पंचतत्व भगवान की जय, लक्ष्मी नृसिंह देव भगवान की जय, प्रहलाद महाराज की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, इस्कॉन वर्तमान गुरु वृंद की जय, हिज होलीनेस जयपता का स्वामी गुरु महाराज की जय। ऑलरेडी नेन मॉर्निंग अनाउंस చేశాను ఈ రోజు టాపిక్ మనం ఎలా అవుదాము కృష్ణుడికి ప్రియమైన భక్తుడు లేదంటే ఇష్టమైన భక్తుడుగా మనం ఎలా మారదాము అదే ఈ రోజు టాపిక్ అయితే మీలో ఎంతమంది ఇస్కాన్ గత 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు 2 ఇయర్స్ నుంచి ఓకే 4 ఇయర్స్ ఓకే 6 ఇయర్స్ 8 ఇయర్స్ ఓకే 10 ఇయర్స్ ఓకే ఓకే ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మంచి భక్తుడిగా అవ్వాలని వస్తున్నారు ఇంకెవరైనా టు ప్రాక్టీస్ కృష్ణ కాన్షియస్నెస్ ఎందుకు భగవద్ధామానికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం అంతేనా మీ టెంపుల్కి రావడము కీర్తనలో పార్టిసిపేట్ చేయడము క్లాసులు వినడం ప్రసాదం స్వీకరించడం భక్తులతో సాంగత్యం చేయడం మీ ఉద్దేశం ఏంటి వెనక భగవద్ధామాన్ని వెళ్ళాలి సో ఇప్పుడు భగవద్ధామాన్ని వెళ్ళాలంటే భగవద్ధామం ఎవరిది కృష్ణుడిది సో ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళకి ఇష్టమైనదిగా ప్రవర్తిస్తే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా మనకి ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్దాము సో ఆ భగవద్ధామ ఎవరిది భగవంతుడిది సో భగవంతుడికి ఎలా ఇష్టమో అలా మనం ప్రవర్తిస్తేనే కదా ఆయన ఇంటికి మనం వెళ్ళగలుగుతాము అంతేనా సో అందుగురించి ఈరోజు క్లాసు దానిపైన కేంద్రీకరించింది అసలు ఏం చేయాలి ఎందుకంటే భగవంతుడు మన ఒక భక్తి జీవితం తాలూకా సారాంశమే ఎలాగో ఎలాగో భగవంతుడిని సంతృప్తిపరచడం భగవంతుడిని ఆనందించడం ఆనందపరచడం అలా చేయడం వల్ల చివరికి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళడం అంతే కదా భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం మన భగవంతుడి దగ్గర వెళ్ళాలనే మన ముఖ్య ఉద్దేశం సో అక్కడికి వెళ్ళాలంటే ఆయనకి ఎలా ఇష్టం ఉంది అలా ప్రవర్తించాలి ఆయన్ని అభ్యర్థించాలి అంతేనా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళాలనుకున్నా కూడా వీసాకి అప్లికేషన్ పెట్టాలి అన్నీ చేయాలి కదా అలా మీరు వెళ్ళిపోలేరు సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక చిన్న చిన్న ప్రదేశాల లోపల వెళ్ళాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటే ఒక వేరే గ్రహమే పైన ఎక్కడో ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా మనకు బోర్డు దేవిధామ మహేశధామ హరిధామ గోలోక వృందావన్ మనం ఎక్కడున్నాము ఇక్కడ ఎక్కడో ఉన్నాము మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అనకాపల్లి అనకాపల్లి కాదు ఇది అనకాపల్లి లేదు శ్రీకాకుళం లేదు ఎక్కడికో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మనం దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది అంత ఈజీ ఏమి కాదు కదా వీసా ప్రాసెస్ డాక్యుమెంట్స్ ఎంత పెద్ద ప్రాసెస్ సో మన పెటిషన్ మనం పెట్టుకోవాలి భగవంతుడికి అభ్యర్థన అంటారా తెలుగులో అభ్యర్థన పెట్టుకోవాలి మేము వెళ్ళాలనుకుంటున్నాం సో దానికి మనం ఇప్పుడు ఈ వీసాస్ కూడా మీరు చూసారా మీకు ఒకవేళ సింగపూర్ వీసా కావాలంటే ఫోటో వేరేగా ఉండాలా ఏదో మలేషియా కావాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి యుఎస్ కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఒక దాంట్లో ఏంటంటే మీ చెవులు కనిపించాలన్నమాట రెండు చెవులు క్లియర్గా కనిపిస్తేనే మీకు వీసా వస్తుంది అలా కొన్ని ఉంటాయి కదా అలా భగవంతుడు కూడా కొన్ని కొన్ని గుణాలు ఉన్నాయి మనలో ఆ గుణాలు ఉంటేనే మనలో ఆ క్వాలిటీస్ ఉంటేనే మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలుగుతాము భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము సో అందుగురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది కొంచెం టఫ్గా అనిపించినా కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈ గుణాలు మనం పెంచకపోతే మనం భగవద్ధామానికి వెళ్ళలేము ఈ గుణాలు ఎలాగో ఎలాగో మనలో మనము పెంచుకోవాలి సో కష్టంగా అనిపించినా కూడా మన స్వార్థమే మనకి వెళ్ళాలని ఉంది భగవద్ధామం కదా మీరు ఒక్కొక్కసారి చూడండి పిల్లలు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి ఒకసారి అడుగుతుంటారు అనుకోండి ఇది కావాలి అది కావాలి అమ్మ నాకు ఇది కొని పెడతావా సంథింగ్ అనుకోండి ఆవిడేదో బిజీగా ఉందనుకోండి కిచెన్లోనే మామూలుగానే
అమ్మ కిచెన్లో బిజీ ఉన్న పిల్లలకి క్యాకేసి ఇగో నాకు కొంచెం ఇది ఇస్తావా అది ఇస్తావా అంటే వెంటనే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అడగొద్దు నాకు రేపే అసైన్మెంట్ ఉంది లాస్ట్ డేట్ ఉంది చాలా పనులు ఉన్నాయి నేను తీసుకురాలి నేను చెయ్యను అని చెప్పేస్తారు అదే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి అప్పుడు అమ్మ ఏ పని చెప్పినా ఒక ఫ్రిడ్జ్ నుంచి ఇది తీసి ఇవ్వు బాబు అంటే వెంటనే ఆ మొత్తం ఫ్రిడ్జ్ నుంచి ఉన్న అన్నీ తీసి ఇచ్చేయమంటావమ్మా ఒక మాట్లాడే విధానమే మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనస్వార్థం ఉంది అమ్మ దగ్గర ఏదో కావాలి అప్పుడు మాట్లాడే స్టైలు రెస్పాన్స్ అన్నీ మారిపోతాయి ఇంకేమైనా ఇవ్వాలా ఇది చేసి ఇవ్వాలా ఆ చాకు ఇవ్వాలా అన్నీ ఇస్తాము కానీ ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేదు మనకు ఆవిడతో పని లేదంటే అప్పుడు ఏం చెప్తాం అప్పుడు నాకు లాస్ట్ డేట్ ఉంది నాకే చాలా పనులు ఉన్నాయి నీది నువ్వు చేసుకో నీ చాకు నువ్వే తీసుకో నేను వెళ్ళిపోవాలంటాను సో ఇప్పుడు మన స్వార్థం ఏంటంటే మనకి భగవద్ధామం వెళ్ళాలని ఉంది సో కొంచెం కృష్ణుడికి బటర్ చేయాలి సో కృష్ణుడికి బటర్ చేయాలంటే కృష్ణుడికి ఎలా కావాలో అలా ప్రవర్తించాలి ఎలా అయితే పిల్లలు ఒక సెల్ ఫోన్ కావాలంటే ఆ సెల్ ఫోన్ వచ్చే వరకు కనీసం 10 రోజులైనా మంచిగా ప్రవర్తిస్తారు ఎలా కావాలి అలా అనేది ఫటాఫట్గా మన గౌతమ్కి ఇప్పటికే నవ్వు వచ్చేస్తుంది తను స్టోరీ చెప్పినట్లు ఉంది వెంటనే కొంచెం ఫటాఫట్గా మార్నింగ్ లేచి అంతా వాళ్ళకి ఎలా కావాలి అలా చేసుకుంటాము ఆ ఫోన్ హ్యాండ్లో వచ్చిన తర్వాత మీకు బై బై డాటా ఇంకా నేను నా దారి మీరు మీ దారి సో మనం భగవద్ధామం వెళ్ళాలంటే కృష్ణుడికి ఎలా ఇష్టమో అలా మనము ప్రవర్తించాలి సో అందుగురించి ఈరోజు శ్రీమద్ భగవద్గీత నుంచి భక్తి యోగ అధ్యాయం 12th అధ్యాయం నుంచి ఏమేమి గుణాలు మనలో ఉంటే కృష్ణుడికి ఇష్టం అది వివరంగా ఇక్కడ ఉంది ఒక్కొక్క గుణాన్ని తీసుకొని మనం దాని గురించి చర్చిద్దాము సో ఈ క్లాస్ ఈ ఒక్క రోజులో ముగించలేము చాలా గుణాలు ఉన్నాయి వివరంగా చెప్పాలి ఒక 30, 31, 32 గుణాలు ఉంటాయి సో మేబీ ఈ నెల అంతా దామోదర మాసము ప్రతి ఆదివారం కొన్ని కొన్ని గుణాలు తీసుకొని దాని మీద మనము వివరంగా చర్చిద్దాము సో అది నా పని మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీరేం చేస్తారంటే ఈ నెల అంతా నోట్స్ తీసుకొని పేపర్ బుక్ పెన్తోని ప్రతి క్వాలిటీని రాస్తూ ఈ క్వాలిటీ మీలో ఉందా లేదా అది మీరు దానికి చెక్ బాక్స్లో మార్క్ చేసుకోండి లేదు ఒకవేళ మీలో ఈ క్వాలిటీ ఉంటే కూడా ఏ స్థరంలో ఉంది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ క్వాలిటీస్ కూడా 4 స్థరాల్లో ఉంటాయి ఒకటి ఏంటంటే ఇచ్చారూపంలో అంటే ఆ క్వాలిటీ అయితే మనకి ఇష్టం ఆ క్వాలిటీ అయితే మనకు అర్థమైంది కానీ దానికి మన జీవితంలో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం అయితే లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వైష్ణవాల తాలూకా 26 గుణాలు చెప్పాననుకోండి ఆహా చాలా బాగున్నాయి క్లాస్ ఎంత బాగుంది ఎంత బాగా చెప్పారు ఈ గుణాలు ఎంత బాగున్నాయి మనలో ఈ గుణాలు ఉంటే ఎంత బాగుంటుంది అంతే సరే వెళ్ళిపోదామా ప్రసాదం టైం అయిపోయింది ఎక్కడా ప్రసాదం హాల్ ఇంటికి వెళ్ళాలి సో అక్కడ ఏంటంటే క్లాస్ విన్నారు క్లాస్ నచ్చింది కానీ తర్వాత ప్రయత్నం లేదు ఇంకా వేరే విషయాల్లో మైండ్ డైవర్ట్ అయిపోయింది దాన్ని ఇచ్చారూపంలో ఉంటారు అయితే మనసులో ఆ కోరిక అయితే ఉంది ఆ గుణం నాలో రావాలి కానీ దానికోసం ప్రత్యేకమైన కృషి అయితే లేదు ఇంకో స్థరం ఏంటంటే ఆ ఒక కోరిక అయితే ఉంది అండ్ ఆ గుణాన్ని మనలో తెచ్చుకోవడానికి ప్రయత్నం కూడా ఉంది ప్రయత్నంలో విఫలం అంటే సక్సెస్ అవుతున్నాం లేదో తెలియదు కానీ ప్రయత్నం అయితే చాలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాలిటీ చెప్పామనుకోండి మనకి క్రోధం అహంకారం రాకూడదు కోపం రాకూడదు ఓకే మనకి ఇష్టం మనకి ఈ క్వాలిటీ మనం పెంచుకోవాలి ప్రయత్నిస్తున్నాము కానీ ఏదో కోపం వచ్చేస్తుంది సో అది ఏంటంటే ఇచ్చారూపం కన్నా కొంచెం పైన వెళ్ళింది అది ఏంటంటే అభ్యాసం ప్రయత్నిస్తున్నాము ఒక్కొక్కసారి సక్సెస్ అయిపోతున్నాము ఒక్కొక్కసారి సక్సెస్గా అవ్వట్లేదు అది అభ్యాస రూపం నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ క్వాలిటీ సిద్ధరూపము సిద్ధరూపంలో అంటే 90% ఆఫ్ ద టైమ్ ఆ క్వాలిటీ మనలో ఉంది ఒక్కొక్కసారి జారిపోతున్నాము అసలు చాలా వరకు కోపాన్ని టాలరేట్ చేసుకున్నాము కానీ మరేంటో ఈరోజు ఇంకా కోపం వచ్చేసింది ఓకే సో ఒకటి ఇచ్చారూపం క్వాలిటీ అయితే ఇష్టం ఉంది ప్రయత్నం లేదు ప్రయత్నం ఉంది అభ్యాసం చేస్తున్నాము 100% సక్సెస్ఫుల్ లేదు సక్సెస్ఫుల్గా వచ్చేసింది క్వాలిటీ కానీ ఒక్కొక్కసారి దిగజారుతున్నాము
లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఆ క్వాలిటీ కంప్లీట్గా వచ్చేసింది, ఇంకా ఏం చేసినా మాత్రం పోదు. మిమ్మల్ని చంపేసినా ఏం చేసినా మాత్రము మీలో నుంచి ఆ క్వాలిటీ వెళ్ళదు. అంతే, అలా పర్మనెంట్గా దాంట్లో మీలో దాన్ని స్థిర రూపంలో ఆ క్వాలిటీ మీలో వచ్చేసింది. సో ఈరోజు నుంచి మనం ఏదైతే ఈ క్వాలిటీస్ దామోదర్ నెల అంతా చర్చిస్తామో దాన్ని మీరు వివరంగా రాసేసి ఆ ఫోర్ స్టేజెస్లో ఆ క్వాలిటీ మీలో ఏ స్టేజ్లో ఉంది టిక్ చేసేసుకోండి. ఎందుకంటే మన దగ్గర సమయం తక్కువ ఉంది. పూర్వంలో అయితే జనాలు 10,000 సంవత్సరాలు 100,000 సంవత్సరాలు ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా మనం బ్రతకోవట్లేదు. సో మనకు ఉన్న చిన్న సమయంలో క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, 31 క్వాలిటీ. సో అందుగురించి ఇప్పుడు నుంచి ఆ టేబుల్లో పెట్టేసుకుంటూ ఉంటే ఏ స్థరంలో ఉంది అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఏ దిశలో ప్రయత్నాన్ని ఇంకా పెంచుతూ వెళ్ళాలి. సో ఎవరికైనా మనసులో రావచ్చు, బాబోయ్ క్వాలిటీస్ పెంచడం ఏంటి, అసలు కృష్ణుడు కొంచెం సింపుల్గా చేసేస్తే బాగుండేది కదా. అంటే నువ్వు నాకు 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చావనుకో, నువ్వు నాకు ఇష్టమైన వాడవుతావు. అలా అయితే చాలా ఈజీగా అయిపోయేది. పోనీ ఎంతో కష్టపడి సంథింగ్ ఏదో సేవ్ చేసేసి డబ్బులు ఇచ్చేస్తే అయిపోయేది. లేదు పోన్లే, నువ్వు రోజుకి 64 జపమాలలు చేస్తావనుకో నువ్వు మాకు చాలా ఇష్టం అంటే కూడా పోన్లే కష్టపడదాము. కానీ కృష్ణుడు ఇలా చెప్పలేదు ఇక్కడ. నువ్వు దానం ఇవ్వడమైనా జపం చేయడమైనా నీలో ఈ గుణాలు ఉంటే నువ్వు నాకు ఇష్టమైన వాడవుతావు. సో ఇది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ 1 by 1 ఆ గుణాలు వివరంగా వింటే ఓ మై గాడ్ ఈ గుణాలు ఎలా పెంచుకోవాలి అని మనం అనుకుంటాము. సో బట్ ఎనీవే, స్టెప్ బై స్టెప్ శాస్త్రంలో, గీతాలో, భాగవతంలో కొన్ని కొన్ని మనకి ఎలా కనిపిస్తాయంటే నక్షత్రాలలాగా కనిపిస్తాయి, నక్షత్రాలలాగా దూరం కనిపిస్తాయి. అసలు మనం ఎప్పటికైనా అక్కడ అందగలుగుతామా అని అనిపిస్తుంది. కానీ ఈ స్టార్స్తో పాటు స్టేర్స్ ఉన్నాయి, అంటే మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మెల్లమెల్లగా వెళ్ళొచ్చు. ఈ 31 ఒకరోజు రాకపోయినా కూడా ఈ 31 కంప్లీట్ అయినప్పటికీ ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. ఆ ఒకటైనా వస్తే చాలు, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి, అలా మెల్లమెల్లగా 1 by 1 వెళ్దాము. అండ్ ఇది 1 by 1 వెళితే న్యాచురల్గా సెకండ్ క్వాలిటీ వచ్చేస్తుందని అలానే కృష్ణుడు రాశారు. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ శ్లోకాలు మొదలు పెడతాను ఒక్క క్వాలిటీ మీరు కంప్లీట్గా ఫోకస్ చేసి మీలో మీరు ఆ క్వాలిటీని పెంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా దాని తర్వాత క్వాలిటీ ఏదైతే ఉంది అది మీలో వచ్చేస్తుంది. మళ్ళీ దాని మీద కంప్లీట్గా 100% ఫోకస్ చేసి మళ్ళీ థర్డ్ క్వాలిటీ మీలో స్టార్ట్ అవుతుంది. అదంతా కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే స్టార్టింగ్లో ఎంతో కొంత కష్టపడాలి, ఉత్సాహంతో ముందుకి అడుగు వేయాలి. ఆ తర్వాత అదంతా న్యాచురల్ ప్రాసెస్. సి, మన భక్తి జీవితంలో కూడా మీరు చూస్తే, మీరు కొత్త కొత్తగా టెంపుల్లో వచ్చినప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా న్యాచురల్గానే కృష్ణుడి మీద, భక్తుల మీద ప్రేమ, అభిమానము మెల్లగా పెంచుతూ వెళ్ళింది. మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అసలు ఎలా ఉండేది, ఇస్కాన్ టెంపుల్ కూడా బాగుంది, అటు సాయిబాబా టెంపుల్ కూడా చాలా బాగుంది, మొన్న మేము కాశీ వెళ్ళాము చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, ఒక ఆకర్షణ బాగుంది, కానీ అన్నీ ఇష్టము. వినిపిస్తుందా? సో మెల్లగా ఆకర్షణ అనేది స్లో స్లోగా పెరుగుతూ వెళ్తుంది. యూ కెన్ మేక్ ఇట్ మోర్ లౌడర్, దట్స్ బెటర్. హరే కృష్ణ. సి, ఈవెన్ భౌతిక సంబంధాల్లో చూస్తే, మీరు బాలీవుడ్ మూవీ చూసి ఉంటే పూర్వంలో ఆ హీరో హీరోయిన్ స్టోరీ అలానే చెప్తారు. ఏదో ఫస్ట్ కలిశారు, బాగుంది, ఈవిడతో ఉంటే బాగా అనిపిస్తుంది. అలానే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. మళ్ళీ కొంచెం ప్రేమ పెరిగినప్పుడు ఫ్రెండ్స్ ఇష్టమే కానీ ఈవిడతో ఉండడం ఇంకా ఇష్టము. ఆ తర్వాత ఈవిడతో ఉండాలంటే ఫ్రెండ్స్ని సాక్రిఫైస్ చేసేసుకోవాలి, ఆ లెవెల్కి వచ్చేస్తారు, డిటాచ్మెంట్. అండ్ ఆ తర్వాత ఈవిడ ఎలా చేస్తే అలానే ఒక లెవెల్ పెరుగుతుందా? అలా భక్తిలో కూడా స్టార్టింగ్లో మనకేంటంటే అన్ని టెంపుల్స్కి వెళ్ళాలి, మనం మంచిగా గాడ్ ఫియరింగ్గా ఉండాలి, ఆ లెవెల్లోనే కృష్ణుడు అంటే ఇష్టము. ఆ తర్వాత సెకండ్ లెవెల్ ఏమొస్తుందంటే అందరు ఇష్టం కానీ కృష్ణుడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, ఏమో ఇక్కడికి వస్తే చాలా ఆనందము. ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రావడానికి మిగిలింది వదలడానికి నేను రెడీగా ఉన్నాను. ఈరోజు ఇంట్లో ప్రోగ్రాం ఉన్నా కూడా
పర్వాలేదు అది మిస్ అయితే అవుతుంది కానీ నేను దాదాపుదని చూడాలి వన్ వీక్ అయిపోయింది భగవంతుడి దర్శనం అవ్వలేదు భాగవతం వినలేదు నాకు అది ఇంపార్టెంట్ దానికోసం కొంచెం సాక్రిఫైస్ చేయాలన్నా చేస్తాను ఆ లెవెల్కి వస్తాము ఆ తర్వాత ఏంటి నేను ఇంకా ఏం చేయాలి కృష్ణుడి కోసం నేనంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు ఏదైనా కృష్ణుడి కోసం తిరిగి చేయాలని ఆ ఫీలింగ్లో మనం వస్తాము సో ఇదంతా న్యాచురల్ ప్రోగ్రెస్ దానికోసం ఇంకా మీరేం ప్రత్యేకంగా చేయకపోయినా కూడా ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ప్రేమ అనేది పెరుగుతుంది అలానే ఈ గుణాలు కూడా ఎప్పుడైతే మనం ఇంకా దీని మీద ఫోకస్ చేసి యాక్చువల్గా మనకు తెలియదు కూడా ఈ గుణాల గురించి మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నామంటే ఆధ్యాత్మిక జీవితం అంటే జపం చేసుకోవడం ప్రసాదం తినడం అక్కడికి అది అయిపోయింది కదా అండ్ మొన్న భక్తి శాస్త్రి చేసినప్పుడు మనకు చెప్పారు కూడా ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయండి లేదు భగవంతుడి కోసము నిష్కామకర్మ చేయండి అండ్ భగవంతుడి కోసం పని చేయాలి లేదు జపం చేస్తే దాంట్లో నుంచి అన్నీ వచ్చేసినట్లే సో మనం జపం చేస్తే మనకు అన్ని గుణాలు వచ్చేస్తాయేమో ఆటోమేటిక్గా దానికోసం మనం ఏం ప్రత్యేకంగా కృషిపడే అవసరం లేదని కూడా చెప్తున్నారు కరెక్టే మనం జపం చేస్తే మనకు అన్ని గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కరెక్టే శాస్త్రంలో చెప్పిన దాంట్లో ఏమి తప్పు లేదు కానీ మన జపం ఎంత గొప్పది అది మనకు తెలుసు అక్కడే సమస్య మన జపం గొప్పగా ఉంటే మనకి ఏమీ అవసరం లేదు మనం ఒక్కసారి హరే కృష్ణ గోవింద అని పిలిస్తే చాలు డైరెక్ట్గా వైకుంఠ ప్లేన్ వచ్చేస్తుంది కానీ మన జపం ఎంత గొప్పది మనకి తెలుసు కనుక మనం అన్ని చేస్తూ చేస్తూ వెళ్ళాలి సో ఈ గుణాలు ఏంటి తెలుసుకుంటేనే మన జీవిత తాలూకు ఒక గమ్యంని తయారు చేసేయగలుగుతాము మనకి గమ్యమే తెలియకపోతే ఎలా నడుద్దాం ముందుకి ఒక అడుగు వేయాలంటే గమ్యమైనా తెలుసుకోవాలి కదా సో ఇక్కడ భగవద్గీత భక్తి యోగాలో 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు భగవంతుడు చాలా చక్కగా మనం ఎలా ప్రవర్తిస్తే ఎలా ఉంటే ఆయనకి ఇష్టమని ఆయన వివరంగా చెప్పారు అండ్ ప్రతి ఒక 8 శ్లోకాలు ఉన్నాయి ప్రతి ఒక శ్లోకము కింద ఒక లైన్ ఉంటుంది యో మద్భక్త సమే ప్రియ ఇలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టం ఇప్పుడు మీరు ఊహించండి ఎవరికైతే మనం ప్రేమిస్తున్నాము కృష్ణుడిని తన కోసమే కదా ఇక్కడ రావడము మార్నింగ్ లేచి మంగళహారతికి రావడం తన్ని ఆనందపరచడానికి ఆయనే స్వయంగా చెప్పేశారు ఇలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టం మరి ఇంకా మనకి ఏం కావాలి జస్ట్ ఇలా దాన్ని ఫాలో అయిపోతే చాలు సో ఇప్పటి వరకు మీరు చాలా అష్టకాలు విని ఉంటారు రిసైట్ చేసి ఉంటారు శిక్షాష్టకము నందనందన అష్టకము ఎన్నో అష్టకాలు ఇది భక్తాష్టకం దీనికి భక్తాష్టకం అని ఎందుకు పేరు ఇస్తున్నానంటే ఒక భక్తుడు ఎలా ఉండాలి ఆ 8 శ్లోకాల్లో భగవంతుడు చెప్పారని ఇది భక్తాష్టకం అసలు మామూలుగా నందనందనాష్టకం అంటే భగవంతుడు ఒక సౌందర్యం గురించి గుణాల గురించి పొగరే అష్టకం శిక్షాష్టకం అంటే భగవంతుడు ఇచ్చిన సూచనలు కానీ ఈ భక్తాష్టకం అంటే ఇక్కడ భగవంతుడు భక్తుడిని పొగురుతున్నాడు లేదు భక్తుడు ఎలా ఉండాలి దానికి పరిభాష ఈజ్ ఏ తెలుగు వర్డ్ నో ఓకే నో ద వే మొహాలు పెట్టిందని అర్థమైపోయింది నాట్ తెలుగు వర్డ్ అని బికాజ్ ఐ స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్ సమ్ టైమ్ ఐస్ ఐ గెట్ కన్ఫ్యూజ్ దిస్ ఇస్ ఇన్ విచ్ లాంగ్వేజ్ పరిభాష మీన్స్ డెఫినేషన్ ఇన్ హిందీ డెఫినేషన్ పరిభాష సో ఎలా ఉండాలి ఇక్కడ ఆయన చెప్పేశారు ఆ ఒక్క 8 శ్లోకాల్లోనే ఎలా ఉండాలి భక్తుడు ఎలా ఉంటే భగవంతుడికి ప్రియంగా ఉన్నారు సో 1 by 1 ఈరోజు మార్నింగే మనము డిస్కస్ చేస్తున్నాము వీడియో గేమ్ ఎలా అయితే చిన్నపిల్లలు వీడియో గేమ్ ఆడితే దాంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి 1, 2, 3 చివరికి హోమ్ రీచ్ అయిపోయి గెలుస్తారు అలానే భక్తి జీవితం కూడా అలానే ఉంది మనం ఇక్కడ ఉన్నాము కింద మనం ఎక్కడికి వెళ్ళాలి గోలోక వృందావని ఇది ఒక పెద్ద వీడియో గేమ్ 1, 2, 3 పాస్ అవుతూ చివరికి వెళ్ళాలి సో చివరికి వెళ్ళడానికి స్టేజెస్ ఉన్నాయి సో 1 అంటే నిషేధ వ్రతాలు మాంసాహారం తినను మత్తు పానీయం సేవించము అబద్ధ స్త్రీ సంఘం చెయ్యము జోదం ఆడము అది 4 నిషేధ వ్రతాలు ఆ తర్వాత మళ్ళీ 2 విధి వ్రతాలు ప్రసాదమే తింటాను 16 జపం చేస్తాను భాగవతం అధ్యయనం చేస్తాను సాధన చేసుకుంటాను భక్తులకు సాంగత్యం తీసుకుంటాను పుస్తకాలు చదువుతాను శాస్త్రం చదువుతాను 2 మళ్ళీ 3 మంచి గుణాలు పెంచుకుంటాను ఏదైతే కృష్ణుడు చెప్పారు సో ఆ లెవెల్స్ అలా ప్లాస్ అవుతుంటే ఏమవుతుంది 4 సతతం కృష్ణుడిని మన మనసులో
స్మృతి స్మరణం చేయగలుగుతాం. అది లాస్ట్ స్టేజ్. సతతం కృష్ణుడిని స్మరించగలితే, కృష్ణుడు వాగ్దానం ఇచ్చారు కదా, చివరి సమయంలో దేని గురించి అయితే మీరు గుర్తుపెట్టుకుంటారు, గుర్తు చేసుకుంటారు, మీరు అక్కడికి చేరుతారు. ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం, తమ్ తమ్ ఇవేతి కౌంతేయ సదా తదభావ భావిత. సో ఇప్పుడు మనం భగవంతుడిని గుర్తు చేయగలితే, భగవంతుడిని అనునిమిషం మన స్మరణంలో ఉంచగలితే చివరికి భగవద్ధామాన్ని వెళ్ళగలుగుతాము. సో అందుకోసం వన్ బై వన్ మనం ఈ ప్రాసెస్కి ముందుకి వెళ్ళాలి. సో ఎలా అయితే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం, మనకి ఎవరైనా చాలా ఇష్టము, సినిమా యాక్టర్స్ అంటే వాళ్ళకి ఏమి ఇష్టము అది వినడానికి మనం ఎంత ఆసక్తికరంగా ఉంటాము. ఎవరైనా ఒక ఇష్టమున్న స్పోర్ట్స్ మ్యాన్ అయినా, క్రికెటర్ అయినా, ఒక హీరో అయినా, ఒక హీరోయిన్ అయినా, వాళ్ళ చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎంత ఉత్సాహంగా వింటాము. ఒక హీరోయిన్ చెప్పిన ఒక చిన్న మాట, ఆవిడకి ఉసిరికాయ చట్నీ ఇష్టం అంటే, ఆహా ఆవిడకి ఉసిరికాయ ఇష్టమా, అబ్బబ్బా ఆవిడకి బ్లూ కలర్ ఇష్టమండి, ఎంత ఎక్సైట్ అయిపోతాం. కానీ ఇక్కడ దేవాదే దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు ఆయనకి ఏమేమి ఇష్టం. సో మనలో ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి కదా తెలుసుకోవడానికి, మై గాడ్ కృష్ణుడు చెప్తున్నారు ఆయనకి ఏమేమి ఇష్టం, నేను ఎలా ఉంటే ఆయనకి ఇష్టమని ఆయన చెప్పేస్తున్నారు. సో ఆ ఉత్సాహం మనలో ఉండాలి దాన్ని తెలుసుకోవడానికి. సో ఆ ఉత్సాహం మీ అందరి మొహాల్లో నాకు కనిపిస్తేనే నేను ముందుకు వెళ్తాను. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా వినడానికి కృష్ణుడికి ఏమేమి ఇష్టం అని. సో ఎస్, వన్ బై వన్ మనం ఆ స్టేజెస్ క్రాస్ అయ్యి కంప్లీట్గా కృష్ణుడికి సరెండర్ అవుతాము. ఎప్పుడైతే మనం కృష్ణుడికి పూర్తిగా సరెండర్ అవుతామో అప్పుడు సునాయాసంగా మన పాత అలవాట్లు, పాత కోరికలు, ఏదైతే భౌతిక కోరికలు, దాన్ని సునాయాసంగా విడిచేయగలుగుతాము. ఎలా అయితే ఎవరో ఒక ప్రేమలో పడితే ఆ అమ్మాయికి బ్లూ కలర్ షర్ట్ ఇష్టం లేదంటే జీవితం అంతా బ్లూ కలర్ షర్ట్ మానేస్తారు, ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎప్పుడైతే మనం కృష్ణతో ప్రేమలో పడతామో అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు పూర్వంలో ఆనియన్తో తిన్న వేడి మసాలా డోసా ముందుగా కనిపించినా కూడా ఇది కృష్ణుడికి ఇష్టం లేదు సో నేను తినను, ఆ కాఫీ స్మెల్ వచ్చిన ఎన్నో 20 ఇయర్స్ నుంచి అలవాటు ఉండొచ్చు కానీ ఇది కృష్ణుడికి ఇష్టం లేదు సో నేను తినను. సో ద మోర్ యు నో అబౌట్ ద పర్సన్, ద మోర్ యు నో వాట్ హీ లైక్స్, దెన్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు హిస్ లైక్స్. సో అది మన ఈరోజు క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి ఇష్టం కృష్ణుడికి, ఎలా ప్రవర్తిస్తే ఇష్టం, ఏం చేస్తే ఆయన ఇష్టపడతారు. సో మనం మొదలు పెడదాము. మీ దగ్గర భగవద్గీత ఫోన్లో ఉంటే చాప్టర్ 12 భక్తి యోగ వర్స్ నంబర్ 13-14 నా వెనక మీరందరూ పాడవచ్చు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవ చ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ శమీ సంతుష్ట సతతం యోగీ యతాత్మాం దృఢ నిశ్చయా మయ్యార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియః. సో ఆ చివరి లైన్ గమనించారా, యో మద్భక్త సమే ప్రియ, నాకు చాలా ఇష్టమైన లైన్. అసలు ఆ 8 శ్లోకాస్లోనే ఎంత బాగా చెప్తున్నా, నాకు ఇలాంటి భక్తుడు అంటే చాలా ఇష్టం సింపుల్గా. సో ఒకటి కూడా మొదలు పెడదాం, కృష్ణుడికి ఎలాంటి గుణం మనలో కావాలి. ఫస్ట్ అన్నారు అద్వేష్ట, ఎలా ఉండాలి భక్తుడు, అద్వేష్ట. ద్వేష అంటే ఈర్ష, అసూయ, తెలుగులో అసూయ అంటారా, అసూయ. అద్వేష్ట ఎవరిలో అయితే అసూయ లేదు అలాంటి వాడు నాకు చాలా ఇష్టం అని భగవంతుడు అంటున్నారు. సో ద్వేషకి చాలా మీనింగ్స్ ఉన్నాయి సంస్కృత వర్డ్. ద్వేషకి అసూయ తీసుకోవచ్చు, ద్వేషకి క్రోధ కోపం తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి మీనింగ్స్. సో ఈ అద్వేష్ట మనలో అసూయ లేకపోతే కృష్ణుడు మనని ఇష్టపడతారు. యాక్చువల్గా ఈ అసూయ అనేది ఎంత ఇంపార్టెంట్ వర్డు, మీరు భగవద్గీత మొత్తం చదివితే ఎన్ని శ్లోకాల్లోని ఎన్ని చాప్టర్స్లోని ఈ వర్డ్ మాత్రం వచ్చింది,
అసూయ లేనివాడు నన్ను అర్థం చేసుకోగలుగుతాడు. అసూయ లేనివాడు, అసూయ అసూయ అసూయ, దానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు కృష్ణుడు. మిగిలిన అంటే చాలా అనర్థాలు ఉన్నాయి, కామ క్రోధ మోహ మద మత్సర్య, కానీ దాంట్లో మిగిలిన అనర్థాల గురించి అంతలాగా మాట్లాడలేదు. ఎంతలాగా అయితే ఆయన అసూయ గురించి మాట్లాడారు, దాని అర్థం ఇది చాలా పెద్ద ప్రాబ్లం, మనలో ఉన్న పెద్ద ప్రాబ్లం. అందుగురించి పదే పదే మనని గుర్తు చేసుకుంటున్నారన్నమాట. సో అద్వేష్ట మనలో ఆ అసూయ అనేది తీసిపడేయాలి. అసలు ఈ అసూయ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ అసూయ? ఎప్పుడైతే మనకి భగవంతుడితో కనెక్షన్ లేదు, ఎప్పుడైతే మనకు భగవంతుడితో లూజ్ కనెక్షన్ ఉంది, అప్పుడే ఈ అసూయ అనేది పుట్టుతుంది. సో ప్రతి ఒక్క అనర్థకి పుట్టిన కారణం ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఈరోజు మార్నింగే భక్తి శాస్త్రి ఎగ్జామ్లో అడిగారు కదా, ఏంటి అడిగారు, ఎక్కడి నుంచి వస్తుంది క్రోధము? లస్ట్ నుంచి కదా, లస్ట్ నుంచి కోపం వస్తుంది, రైట్? సో అలా ప్రతి ఒక్క అనర్థకి ఒక పుట్టిన స్థలం ఉంటుంది. సో ఈ అసూయ అనేది అసలు ఎందుకు వస్తుందంటే, మనం భగవంతుడితో జస్ట్ నౌ కనెక్టెడ్ లేము. ఎప్పుడైతే మనం భగవంతుడితో కనెక్టెడ్ లేము, అప్పుడే ఈ యొక్క అసూయ అనేది మనకి పుడుతుంది. బికాజ్ వీ స్టార్ట్ థింకింగ్ ఐఎమ్ ద బాస్. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి బాస్ అనుకుంటామో మనకి అసూయ అనేది పుట్టదు. ఎప్పుడైతే నేను బాస్ అనేసరికి అప్పుడు మనకి అందరి మీద అసూయ అనేది పుడుతుంది. సో భగవంతుడు అంటున్నారు అద్వేష్ట. మనకి ప్రస్తుతం అనిపించవచ్చు ఈ అసూయ అనేది, లేదంటే కోపం అనేది ఇతని వల్ల అతని వల్ల ఇతని వల్ల అవుతుంది. కానీ యాక్చువల్ కనెక్షన్ ఏంటంటే, ప్రస్తుతం కృష్ణతో లూజ్ కనెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజభోగ కిచెన్లో పాలు మరుగుతుంది అనుకోండి. నేను లోపలికి వెళ్ళి అడుగుతాను, శ్రీలత మాతాజీ రాజభోగ కిచెన్లో పాలు మరుగుతుంది, ఎందుకు మరుగుతుంది? మాతాజీ మీరు వచ్చారు కదా అందుకోసం మరుగుతుంది, అది కరెక్టా? మాతాజీ ఈ మాతాజీ గ్రీన్ సారీ వేసుకున్నారు మాతాజీ, అందుకోసం చూడండి పాలు మరుగుతుంది, అవునా? లేదు మాతాజీ ఈ మాతాజీ వచ్చి లైట్ వేశారు అందుకోసం పాలు మరుగుతుంది, ఎందుకు అసలు పాలు ఎందుకు మరుగుతుంది? కానీ మీకు అది కనిపించలేదని మీరు ఎన్నెన్నో కారణాలు ఇస్తున్నారు కదా. అలానే మనకు కూడా అదే ప్రాబ్లం, నాలో అసూయ వచ్చింది లేదంటే కోపం ఇతని వల్లనే మాతాజీ, ఎప్పుడు చూసినా అతను నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఇతను లేట్ వస్తాడు, ఇతను ఇలా చేశారు, అతను ఎలా చేశారు, ఇతను ఇలా. యాక్చువల్గా మనకు అర్థమవట్లేదు పాలు మరుగుతుంది ఎందుకంటే కింద నుంచి అగ్గి, మనకి అసూయ అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే జస్ట్ నౌ వీఆర్ నాట్ కనెక్టెడ్ టు కృష్ణ. మనం కృష్ణుడితో లూజ్ కనెక్షన్లో ఉన్నాము, అందుకోసం మనకి అనర్థాలు మనలో పుడుతున్నాయి. కానీ మనమేమనుకుంటామంటే ఇతని వల్ల అతని వల్ల ఇతని వల్ల, ఎందుకంటే అజ్ఞానం ఉంది, అందుకోసం మిథ్యా ధారణాలు ఇతని వల్ల అతని వల్ల ఇతని వల్ల. ఎప్పుడైతే ఆ ఇగ్నోరెన్స్ పోతుంది, ఎవ్రీథింగ్లో లైట్ కనిపిస్తుంది, ఏంటది ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అంతే, అప్పుడేమవుతుంది చక్షురన్మిలితమైన దెన్ ఎవ్రీథింగ్ క్లియర్గా కనిపిస్తుంది. నో నో, నాట్ బికాస్ ఆఫ్ హిమ్, నాట్ బికాస్ ఆఫ్ హిమ్, నా కనెక్షన్ ప్రస్తుతం కృష్ణతో కరెక్ట్గా లేదు. ఎప్పుడైతే మనం కృష్ణుడితో కరెక్ట్ కనెక్షన్లో ఉంటామో ప్రతిదీ కరెక్ట్గానే కనిపిస్తుంది. ఒకసారి పిల్లలు కూడా చూడండి, అనిరుద్ధ నిమ్మై మన ఫోన్స్, ఈ మధ్యన అందరు ఇయర్ ఫోన్స్తోనే ఉంటారు కదా, ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్స్, ఇయర్ ఎప్పుడు ఖాళీగా చూడలేదు, ఏదో ఒకటి వింటూనే ఉంటారు, పిలిచినా వాళ్ళు పలకరించరు. ఎందుకంటే జస్ట్ నౌ వాళ్ళ కనెక్షన్ ఆ పర్టికులర్ పాటతో చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను ఏం చెప్పింది వినిపించదు. అలానే మన కనెక్షన్ కూడా కృష్ణతో అంత స్ట్రాంగ్గా ఉంటే ఇతనేమంటున్నాడు అతనేమంటున్నాడు మనకి వినిపించదు, మనకు అది డిఫరెన్స్ చేయదు. బికాజ్ వీఆర్ సో స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు కృష్ణ జస్ట్ నౌ. మనకి పిల్లలకి మీరు పిలిచినా వాళ్ళు పలుకుతారా, వాళ్ళకి ఏమి డిఫరెన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఆ సాంగ్తో కనెక్టెడ్గా ఉన్నారు. లూజ్ కనెక్షన్ ఉంటే వినిపిస్తుంది కదా. మీ హస్బెండ్ ఏమైనా నిత్యం భావత సేవ క్లాస్లో ఉన్నారనుకోండి, మీరు తను విమర్శిస్తూ ఉంటే తను ఫుల్ కనెక్షన్ ఉంటే తను వినిపించదు, లూజ్ కనెక్షన్ ఉంటే పట్టుకుంటాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు. లూజ్ కనెక్షన్ ఉంటే మీరు చెప్పింది వినిపిస్తుంది. మనకి వేరే వాళ్ళు చెప్పింది వినిపిస్తుంది, నొప్పి ఇస్తుంది, ప్రాబ్లం ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటి, మనది లూజ్ కనెక్షన్ ఉంది, ప్రస్తుతం కృష్ణతో లూజ్ కనెక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళని ఆగమని ఆపమని చెప్పకుండా మనం ఏం చేయాలి, మన కనెక్షన్ని టైట్ చేసేసుకోవాలి. సో అద్వేష్ట మన కలెక్షన్ని మనం టైట్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు ప్రాక్టికల్గా కూడా చూడండి, ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదైనా కొంచెం మంచి క్షణాలు, అంటే మేబీ జాబ్లో సమ్ ప్రమోషన్ వచ్చింది, సమ్ మంచి న్యూస్ వచ్చింది, ఆ రోజు మీ మూడ్ ఎంత బాగుంటుంది, ఎవరు ఏం చెప్పినా కూడా ఒక స్మైల్ వచ్చేస్తుంది, ఆ పర్వాలేదండి ఏదైనా. ఇప్పుడు ఇంట్లో కూడా సర్వెంట్స్ ఏదైనా బ్రేక్ చేసేసినా ఏదైనా పర్లేదు పర్లేదు, ఎందుకంటే వీఆర్ సో గుడ్ మూడ్,
ఈవెన్ స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లం అనిపించదు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద డివోటీ. మనం అడుగుతాం కదా, అసలు ప్యూర్ డివోటీస్ ప్రతి పరిస్థితులు ఇంత ఆనందంగా ఎందుకు ఉంటారు? బికాస్ దర్ కనెక్షన్ విత్ కృష్ణ ఈజ్ సో స్ట్రాంగ్. ప్రతిదీ చాలా చిన్న విషయాలు కనిపిస్తాయి అన్నమాట. అది ఇట్స్ ఓకే బికాస్ దే ఆర్ గెటింగ్ సో మచ్ ఫ్రమ్ కృష్ణ. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ అనర్థాలు అనేది చాలా గౌన్ అయిపోతాయి అన్నమాట, బికాస్ దే ఆర్ సో టైట్లీ కనెక్టెడ్ విత్ కృష్ణ. సో మనకు కూడా మంచి మూడ్లో ఉంటే ఎవ్రీ స్మాల్ ప్రాబ్లమ్ ఆల్సో ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్, అంతేనా? నిద్ర సరిపోలేదనుకోండి, ఇప్పుడు దామోదర మాసం కదా, 3:30, 3:00 ఒక్కొక్కసారి క్లీనింగ్ స్కెడ్యూల్ అయితే 2:30, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అనపకాయ కూర ఉంటే ఏంటిది, రోజు అనపకాయనా? కానీ మూడు బాగుంటే చాలా బాగుంది, అసలు బాగా చేసావు. మన మూడు మీద మన రియాక్షన్స్ ఉన్నాయి, మన కనెక్షన్తోనే మన రియాక్షన్ ఉంది. కృష్ణతో కనెక్షన్ బాగుంటే, కృష్ణతో కనెక్షన్ హై ఉంటే అసలు అనర్థాస్ ఉండదు మనకి. అన్నీ ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్, వరల్డ్ లుక్స్ బ్యూటిఫుల్, ఎవ్రీబడి అరౌండ్ అస్ లుక్స్ బ్యూటిఫుల్, అందరూ అందంగా కనిపిస్తారనమాట. సో మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ద్వేష. అండ్ కృష్ణుడు అంటున్నారు, ఎవరిలో అయితే ద్వేష ఉంది అలాంటి భక్తులు ఆయనకి ఇష్టం లేదు, ఎవరైతే అద్వేష అలాంటి భక్తుడు కృష్ణుడికి చాలా చాలా ఇష్టం. సో మన నుంచి ఆ ద్వేష అనేది మనము తీసేయాలి. యాక్చువల్గా మన ప్రాబ్లం ఏంటంటే, మన విషయాల్లో మనం లాయర్ అయిపోతాం, వేరే వాళ్ళ విషయాలు మనం జడ్జ్ అయిపోతాం. మనం మిస్టేక్ చేస్తే మనం వాదిస్తాం, అలా కాదండి, కొన్ని అలా అవుతాయి, మళ్ళీ కొన్ని జరుగుతాయి, మళ్ళీ ఏం చేద్దాము. కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తే అలా ఎలా చేస్తారండి, అలా ఎలా చేసేసారండి, ఆ మాత్రం బుద్ధి లేదా, అంతేనా? ఈరోజు భక్తి శాస్త్రి ఎగ్జామ్ అయింది, మా ఎగ్జామ్ అయితే మన రసేష్ ప్రభు పేపర్ ఇచ్చేశారు. ఇంతవరకు అందరూ అడిగారు, మాతాజీ 15 మినిట్స్ ఎక్స్ట్రా 15 మినిట్స్. ఎప్పుడైతే రసేష్ ప్రభు పేపర్ ఇచ్చేశారు, మాతాజీ ఎగ్జామినర్ కొంచెం స్ట్రాంగ్ అండ్ హార్డ్ హార్టెడ్ ఉండాలి మాతాజీ, అంత సాఫ్ట్గా ఉంటే అవ్వదు, తీసేసుకోండి పేపరు. ఇక్కడ ఏమైంది, ఆయన పేపర్ ఆయన ఇచ్చేశారు. సో మన విషయాల్లో మనం లాయర్ అయిపోతాము, వేరే వాళ్ళ విషయంలో జడ్జ్ అయిపోతాం కదనా. నేను చాలాసారి ఉదాహరణ ఇచ్చాను, పిల్లలు చూడండి, క్లాసు టైంకి కొంచెం బయట గోళ గోళ చేస్తూ ఉంటే, లేదంటే క్లాస్ లోపల గోళ చేస్తే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది ఆ పిల్లలు ఎవరి పిల్లలు. ఎందుకంటే ఎవరి పిల్లలు గోళ చేస్తే ఆ మాతాజీ ఒక మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పక్క మాతాజీకి చెప్తారు, పిల్లలు గోళ చేయకపోతే ఏంటి మనం చేస్తామేంటి, పిల్లలు చేస్తారు, ఎలా ఆపుతాము, చిన్నపిల్లలు తప్పదు, మరి ఏం చేద్దాము అంతే. అదే వాళ్ళ పిల్లలు కాదనుకోండి, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, మళ్ళీ ఆ మాత్రం డిసిప్లిన్ నేర్పించాలా పిల్లలకి? మనం ఎంత దూరం నుంచి వస్తున్నామా క్లాస్ వినడానికి, ఆ మాత్రం కొంచెం డిసిప్లిన్ నేర్పించుకుంటే బయట తీసుకెళ్ళి ఆడిపించవచ్చు కదా, పార్క్ ఎందుకు తయారు చేశారు? ఆ డిఫరెన్స్ వచ్చేస్తుందా మనలోనే? మన పిల్లలు ఉంటే వేరేగా ఉంటాయి స్టేట్మెంట్స్, వేరే వాళ్ళ పిల్లలు ఉంటే స్టేట్మెంట్స్ మనకి. అంటే నేను ఎందుకు ఇదంతా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానంటే, ఈ అద్వేష వర్డ్ యూజ్ చేసినప్పటికీ మనకి అనిపించవచ్చు, అందరు బాగానే వింటున్నారు, విననీయండి, నాలో అయితే గుణమే లేదు, నాకు అసలు ఎవరి పట్ల అసూయ లేదు. సో లేదు, అసలుగా మన అందరిలో ఉంటుంది అది, కాకపోతే మనకి తెలియట్లేదు. మనం ఇలా వింటూ మనకు అర్థమవుతుంది, అవును నా మెంటాలిటీ కూడా అలానే ఉంది కదా. సో ఈ ద్వేష అనేది మనము రిమూవ్ చేయాలి. సో ఎలా రిమూవ్ చేయాలి ఈ ద్వేషని? ఈ ద్వేష మనలో మనము రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలి? మనం మదర్ అయిపోవాలి. ఈ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది కదా, మదర్ ఒక యాటిట్యూడ్ ఎంత డిఫరెంట్గా ఉంది. సో మనం నిజంగానే మొత్తం ప్రపంచం కోసం ఒక తల్లి మనస్తత్వంలో మారిపోతే మనకి ఎవరి పట్ల అసూయ పుట్టదు. ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్కసారి చూడండి, పిల్లలు ఆడుతూ ఉంటారనుకోండి, ఆడుతూ వచ్చారనుకోండి మీ దగ్గరికి, దగ్గుతున్నారు, లేదేదో ముక్కు నుంచి వాటర్ జారుతుంది, తల్లి ఏం చేస్తుంది? వెంటనే ఆ చీర కొంగ పట్టుకొని ఫస్ట్ క్లీన్ చేసేస్తుంది, ఆ తర్వాత ఏదైనా మాట్లాడడం, అప్పుడు తిట్టొచ్చులే, ఏంటి ఎక్కడి నుంచి వచ్చా, ఏంటి ఇంత గందగా ఉంది, కానీ ఫస్ట్ క్లీన్ చేసేస్తుంది. అదనే పక్కింట లేడీస్ ఉన్నారనుకోండి, మీ పిల్లలు ఇలా ఆడి వస్తే దగ్గుతూ ఏదో ముఖం నుంచి జారుతుంటే ఏం చెప్తారు? ఏంటి వీళ్ళు మదరు, ఎప్పుడు చూసినా ఆదివారం టెంపుల్కి వెళ్ళిపోతారు, జన్మాష్టమి అంటారు, రాధాష్టమి అంటారు, పిల్లల్ని పట్టించుకోరు, ఆ పిల్లలు చూడండి పాపం 3 డేస్ నుంచి దగ్గుతున్నారు, డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు లేదో తెలియదు. మెంటాలిటీ ఏంటి? క్రిటిసిజం, హెల్పింగ్ కాదు. మదర్ మెంటాలిటీ ఏంటి? నువ్వు దగ్గుతున్నావు, ఓకే ఫస్ట్ నేను నీకు హెల్ప్ చేయాలి, నీకు క్లీన్ చేయాలి, ఓకేనా? అది మదర్ మెంటాలిటీ వచ్చేస్తే ఏమవుతుందంటే, మనకి ఎవరిలో దోషాలు కనిపించినా ఏమున్నా కూడా మనం దాన్ని ప్రదర్శించుకుంటా, అడ్వర్టైజ్ చేయకుండా, అయ్యో దాన్ని మనము ఎలా హెల్ప్ చేయాలని అనుకుంటాం వెంటనే. ఆ డివోటీలో ఆ లోపం ఉంటే కూడా
ఏం పర్వాలేదు ప్రభుజీ, మనం చేద్దాం, కలిసి చేసేద్దాం, అయిపోతుంది. ఎవరి పట్ల అసూయ ఉండదు. అందరికీ యాజ్ ఏ మదర్గా ప్రేమిస్తే, అందరూ నా వాళ్ళు అని అనుకుంటే ఎవరి మీద అసూయ అనేది రాదు. సో ఆ చిన్న చిన్న విషయాలు మన లైఫ్లో కూడా మనం చూస్తే, చిన్న చిన్న విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాళ్ళ కిచెన్లో సేవ చేస్తున్నాము. కిచెన్లో సేవ చేసినప్పుడు రెండు రకాలుగా బిహేవ్ చేయొచ్చు. ఇదేంటి, గరం మసాలా లేదు, ఇది లేదు, అది లేదు, ఎలా చేయాలి వంట, ఎన్ని ఐటమ్స్ చేయమంటారు, కానీ ఐటమ్స్ ఉండదు ఇక్కడ, వెరైటీలు చేయమంటారు. అదొక యాటిట్యూడ్. ఇంకొక యాటిట్యూడ్, మాతాజీ మనం కలిసి లిస్ట్ చేద్దామా, ఏమేం లేదు, మీకు ఒకవేళ టైం దొరకకపోతే నేను తెచ్చేయమంటారా, అన్నదర్ యాటిట్యూడ్. సో మదర్ యాటిట్యూడ్ అనేసరికి ఏంటి, వేరే వాళ్ళు దోషాలు చూపించకుండా దాన్ని మనం కవర్ చేసి దాన్ని హెల్ప్ చేయడానికి ప్రయత్నించడం. కానీ ఎవరైతే అసూయతో నిండి ఉంటారో వాళ్ళు హెల్ప్ చేయడానికి ప్రయత్నించరు, ఓన్లీ దోషాలు చూడడమే. ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అలా చేస్తే, ఇలా చేస్తే, అలా చేస్తే బాగుండేదేమో, ఓన్లీ అడ్వైస్ బట్ నో హెల్పింగ్. సో అద్వేష, అద్వేష అవ్వడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోలోక ధామ నుంచి భగవంతుడు మనకి, ఇగో నువ్వు 64 మాల చేయట్లేదు, నేను నిన్ను తోసేస్తున్నాను కిందకి పో అని చెప్పలేదు. మనకి ఈర్ష పుట్టింది, అసూయ పుట్టింది, అందుగురించి మనం ఈరోజు ఇక్కడికున్నాము. భౌతిక ప్రపంచంలో ఎవరి పట్ల ఈర్ష పుట్టింది, భగవంతుడి పట్ల. అతను ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి, నేనెందుకు ఎంజాయ్ చేయకూడదు అని ఆ ఒక కోరిక పుట్టిందని మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. సో మోర్ దెన్ మనం 64 చేస్తున్నామా, 32 చేస్తున్నామా, దానికైనా ఎక్కువ ఇంపార్టెంట్ నాలో అసూయ ఉందా, నేను ఎవరి పట్లనే అసూయ ఫీల్ అవుతున్నానా. ఆ అసూయ తాలూకా రిపోర్ట్ కార్డ్ని ఎల్లప్పుడూ చెకింగ్ చేస్తూ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక క్వాలిటీ. మనం ఈ మనలో ఈ అసూయ అనేది పోవాలంటే వీ షుడ్ బికమ్ ఏ మదర్ ఫార్ ఆల్. అందరికీ మదర్ కానీ మన ఓన్ పీపుల్గా చూస్తే మనకి ఎవరి పట్ల అసూయ అనేది పుట్టదు. ఒకవేళ ఎవరి మీద అసూయ పుట్టినా, లేదంటే ఎవరి పట్ల కోపం వచ్చినా, వన్ అదర్ టిప్ ఏంటంటే, వాళ్ళు మనకి చేసిన ఒక తప్పుని సైడ్లో పెట్టేసి ఇంతవరకు వాళ్ళు చేసిన 100 మంచిని మనం రిమెంబర్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి వాళ్ళ పట్ల కోపం అనేది రాదు. ఓకే, ఈరోజు ఇలా అయ్యింది కానీ మొన్నైతే బాగానే ఉన్నారు, దాని ముందు కూడా బాగానే ఉన్నారు కదా. సో అలా మనం ఆలోచిస్తే మనం ఆ అసూయని, ఆ కోపంని కొంచెం మనము తగ్గించగలుగుతామన్నమాట. సో ఓకే, ఇక్కడికి ఆ గుణం అయింది. భగవంతుడు అన్నారు అద్వేష్ట, మనకి ద్వేషము అసూయ ఎవరి పట్ల కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఏమన్నారు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర. సర్వభూతానాం అంటే అందరి పట్ల ఏముండాలి, మైత్ర. మైత్రి అంటే ఫ్రెండ్లీనెస్, అందరితోనే. వాట్స్ అదర్ తెలుగు వర్డ్ ఫర్ మైత్రి? ఈజ్ అ తెలుగు వర్డ్ స్నేహం. అందరి పట్ల స్నేహం పెంచాలి, చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. వీ షుడ్ బి నైస్ టు ఎవ్రీబడి. నో అంటే స్వార్థపరంగా కాదు, నాకు అవసరం ఉన్నప్పుడు మంచిగా ఉంటాను, అది మైత్రి కాదు, అది స్నేహం కాదు. మన అవసర పట్లు మనం మాట్లాడే విధానము అన్నీ మారిపోతుంది, అది స్నేహం కాదు. స్నేహం అనేది అన్కండిషనల్, ఎప్పుడు ఎలాగే అన్ని పరిస్థితుల్లో అలానే ఉంటుంది. నాకు గుర్తుంది చిన్నప్పుడు మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి కొంచెం అంటే చాలా కోపము, చాలా యాటిట్యూడ్ అన్నమాట. ఎవరితోనే మంచిగా మాట్లాడాడు, ఒక లిఫ్ట్ మ్యాన్ అయినా, డ్రైవర్ అయినా, సెక్యూరిటీ అయినా, చాలా చీప్గా వాళ్ళని చూడ్డాము. ఏ మన కింద వాళ్ళు పని చేస్తున్నారు. సో ఒకసారి ఏదో మూవీ వచ్చింది స్పైడర్ మ్యాన్, చిన్నప్పుడు, ఇప్పుడు నాకు అది గుర్తులేదు. స్పైడర్ మ్యాన్ అనే ఒక మూవీ వస్తే, ఆ రోజుల్లో ఏంటంటే డైరెక్ట్గా మీకు ఏదో నెట్లో బుకింగ్ అలాది లేదు కదా. మా ఇంటి పక్కనే మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ ఉండేది హైదరాబాద్లో. సో అక్కడికి ఆ రోజుల్లో ఏంటంటే ఫ్రైడే ఫస్ట్ షో మీరు బుక్ చేయాలంటే బ్లాక్లో టికెట్ తీసుకోవాలి. బ్లాక్లో తీసుకోవాలంటే అక్కడ ఎలా ఉంటుందంటే అది మనుషులు అలా నడుస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు చెప్తారు ప్రైజు, 200ది వాళ్ళు 500 చెప్తే అలా అప్పుడు మనం వాళ్ళకి అలా ఇచ్చేస్తే వాళ్ళు మనకి బ్లాక్ టికెట్స్ ఇచ్చేస్తారు. మేము ఇప్పుడు స్పైడర్ మ్యాన్ చూడడానికి వెళ్ళాం పిల్లలందరూ, మేము ఫుల్ పెద్ద గ్యాంగ్ ఒక 20 మంది. ఆ బ్లాక్లో టికెట్స్ తీసు, అసలు మా బ్రదర్ యాటిట్యూడ్ ఎలా అంటే, చాలా ఎవరిని పెద్ద నాన్న అబ్బాయి అసలు ఎవరిని ముట్టుకోడు, వీళ్ళు మనకి చీపు కింద ఇది. అప్పుడు ఆ బ్లాక్లో ఎవరైతే టికెట్ చేస్తున్నాడో తన వీపీ మీద చేతి పెట్టి, తన భుజాల మీద ఇలా పెట్టుకొని, బాస్ బాస్ అంటూ ఎంత ప్రేమగానే, ఒక ఎలాగో అరేంజ్ చేయి బాస్, ఎలాగో అరేంజ్ చేయి బాస్ అని ఎంత ప్రేమతో మాట్లాడితే నేను ఇంకా చిన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అసలు తను ఎవరిని టచ్ చేయడు ఎంత అంటే, మనకేంటంటే మన స్వార్థం ఉంటే ఎవరికైనా బాస్ చెప్పేస్తాము, ఎవరికైనా ప్రేమ, అది మైత్రి కాదు. మైత్రి అనేసరిక
అందరికీ సమానంగా చూడడము అండ్ ఆ సమానత్వం ఎందుకు వచ్చిందంటే అందరిలో కృష్ణుడిని చూస్తున్నాం. కృష్ణుడు పరమాత్మ రూపంలో అందరి హృదయంలో ఉన్నాడు. మనం అందరు కృష్ణ తాలూక పార్ట్ అండ్ పార్సల్ అని ఆ భావంతో మైత్రిని పెంచుకోవడమే మైత్రి. మీకు అర్థమైందా? సో అది. అండ్ ఈ గుణం ఎలా ఉందంటే, అసలు ఫస్ట్ గుణం మీలో వచ్చేస్తే సెకండ్ నేచురలీ వచ్చేస్తుంది. సి ఆ ద్వేష, మీకు ఎవరి మీద ఈర్ష లేదు, మీకు ఎవరి మీద ద్వేష లేదు. మీకు ఎవరి మీద ద్వేష లేకపోతే మళ్ళీ ఏమొస్తుంది? స్నేహం. అది న్యాచురలే కదా, ద్వేష లేకపోతే స్నేహం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా వాదించవచ్చు, అలా కాదండి మాతాజీ, నాకెవరి మీద ప్రేమ లేదు, నాకెవరి మీద ద్వేష లేదు, నాకు ఏమీ ఫీలింగ్స్ ఉండదు మాతాజీ. అలా ఉంటుందండి. అంటే ఎనర్జీ, సి మీరు చిన్నప్పుడు చదివారో లేదో లా ఆఫ్ థర్మోడైనమిక్స్, నానా నీకు గుర్తుందా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. వాట్ ఇట్ కెన్ బి డన్ ఓన్లీ కన్వర్టెడ్, అంతేనా? సో ఇట్ కెన్ బి ఓన్లీ కన్వర్టెడ్ ఎనర్జీ అనేసరికి. మీరు ఇంకా ప్రేమ లేదు, ఇది లేదు, ఉంటుంది ఏదో ఒక భావంలో. ప్రేమ లేకపోతే కోపం ఉంటుంది, కోపం లేకపోతే స్నేహం ఉంటుంది, ఏదో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఫీలింగ్ లేదు అనేది లేదు, రైట్? సో ఫీలింగ్ అయితే ఉంది, కానీ ఆ ఫీలింగ్ ఎలా ఉండాలి? అన్కండిషనల్ లవ్. అందరినీ ప్రేమించాలి, అందరు కృష్ణుడి తాలూక పార్ట్ అండ్ పార్సల్ అని ఆ భావంతో మనం అందరినీ ప్రేమించాలి. సి దిస్ మే అపియర్ టు బి వెరీ లోఫ్టీ, అంటే ఇది అబ్బా ఎంత అసలు ఎలా ఆ స్టేజ్కి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చా, మనం వెళ్ళగలుగుతామా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మన క్లాస్ టాపిక్ ఏంటి ఈరోజు? ఎలా అవుదాము కృష్ణుడికి ప్రియభక్తుడు? ప్రియభక్తుడు, భక్తుడు అని చెప్పలేదు నేను, ఇష్టమైన భక్తుడు, ప్రియభక్తుడు. సో ఇక్కడ మనము దేవాది దేవుడికి ప్రియ అవ్వాలనుకుంటే అది అంత ఈజీగా ఉండదు కదా. అదేదో మనము షారూక్ ఖాన్కి అమీర్ ఖాన్కి ప్రియ అవ్వాలని అనుకోవట్లేదు. దేవాది దేవుడు ద టాప్ మోస్ట్ బాస్, మళ్ళీ అలాంటప్పుడు ఆ లెవెల్ కూడా అలానే ఉంటుంది. ఎన్నో సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్ ఎంత చేసి కష్టపడి మనలో ఆ గుణాల్ని పెంచుతూనే వీ కెన్ బికమ్ హిస్ ఫేవరెట్ డివోటీ ఆఫ్ కృష్ణ, కృష్ణకి ఇష్టమైన ప్రియమైన భక్తుడు అనమాట. సో కొంచెం మనం కష్టపడాలి. సో మైత్రి అనేసరికి ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి. అండ్ దానికి ఫస్ట్ టిప్, అసలు మన ఫేస్ మీద అయినా స్మైల్ ఉండాలి. మన్ని చూసి జనాలు భయపడుతున్నారు, మన్ని చూసి మన దగ్గరికి రాబుద్ధి అవ్వట్లేదు, మన దగ్గరకు వచ్చేసి మాట్లాడాలనిపించట్లేదు, అంటే మనలో మైత్రి లేనట్లే. మైత్రి అనేసరికి ఒక డివోటీ ఎలా ఉండాలి? ఎఫల్జెంట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. తనకు కనిపించి తనకి చూస్తే మనకి ఇంకా భక్తి చెయ్యాలని అనిపించాలి. అందరితో ప్రేమతో స్నేహంతోనే ఉండాలి. మనకేదో కాన్స్టిపేషన్ ఉన్నట్లు అలా మొహం పెట్టుకోకూడదు. చాలా నవ్వుతూ డివోటీ మీన్స్ షీ షుడ్ బి లైక్ దాట్, ఎఫల్జెంట్, స్మైలింగ్, రైట్? ఇమోషన్స్ ఉండాలి, ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ ఉండాలి. మొన్న మన జ్యోతి గారు కంప్లైంట్, మాతాజీ రఘువంశ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఏది అడిగినా ఆయన ఎక్స్ప్రెషన్ ఇవ్వరు మాతాజీ. రఘువంశ ప్రభు 10 మంది ఎక్స్ట్రా రిజిస్టర్ అయ్యారు, మనకి టికెట్స్ 10 తక్కువ ఉన్నాయంటే, అవునా మాతాజీ 10 మంది ఎక్స్ట్రా అయ్యారా మాతాజీ? రఘువంశ ప్రభు మాతాజీ కిందకి దిగిపోతున్నారు, ఇంకా మైక్ సెట్ అవ్వలేదా? అవునక్క మైక్ సెట్ అవ్వలేదక్క. మాతాజీ అలా అయితే ఎలా మాతాజీ? అండ్ రియాక్షన్ ఇవ్వరు, అవునా అక్క ఏదైనా చేద్దామని ఎలా? నేను అన్నాను అందుగురించి కదా, అది అతను గవర్నమెంట్లో పని చేసి 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 తనకు అలా అలవాటు అయిపోయినది కదా. మనకి తనకి టూర్ ఇన్ఛార్జ్గా పెట్టాము. ఇప్పుడు టూర్ ఇన్ఛార్జ్గా పెట్టి ఎవరు వచ్చినా ప్రభుజీ నా రూమ్ బాగాలేదంటే, ఆహా బాగాలేదా అంతే. వాళ్ళు ఇంక ఇతను ఎప్పుడు మారుస్తారులే, మనమే అడ్జస్ట్ అయిపోదామని. సో ఎందుకు అంటే జోక్స్ అపార్ట్, డివోటీ అనేసరికి ఒక ఇమోషన్ చూపించాలి, సమ్ ఇమోషన్ అనమాట. ఒక నవ్వడమైనా ఏదైనా ఒక ఆహా ఉత్సాహమైనా సంథింగ్. సి కృష్ణ సెండ్స్ అస్ విత్ నైస్ క్వాలిటీస్ ఓన్లీ. డిఫాల్ట్గా మనం సెల్ ఫోన్ కొంటామా, దాని డిఫాల్ట్ సెట్టింగ్స్ చాలా బాగుంటాయి, తర్వాత మనం మారుస్తాం దాన్ని, కంప్లీట్గా దాన్ని పాడు చేసేసుకుంటాము. అందుకోసం కృష్ణుడు 9 మంత్స్ తీసుకుంటారు. ఆ 9 మంత్స్ లోపల మదర్ వూమ్లో అంత మంచి మంచి క్వాలిటీస్ వేస్తారు, తర్వాత మనం వచ్చిన తర్వాత దాన్ని అంతా బయటికి వచ్చిన తర్వాత మార్చేస్తాము. సో డివోటీ అనేసరికి ఏంటా ఫస్ట్ వర్స్, ఉత్సాహము, ధైర్యము, ఆ నిశ్చయము, సంథింగ్, అది ఒక ఎంతూజియాజం ఉండాలి ఏ పని చేసినా కూడా. ఓ కమ్ ఆన్ హరి బోల్, లెట్స్ డూ ఇట్ అనమాట. సో దట్ ఈస్ వన్. సో మైత్రి అనేసరికి యూ హ్యావ్ టు షో సమ్ ఇమోషన్, సమ్ స్మైలింగ్, సమ్ లాఫింగ్. పీపుల్ షుడ్ ఫీల్ కంఫర్టేబుల్ అనమాట, రైట్? సో మైత్రి.
దట్స్ వెరీ ఇంపార్టెంట్. అద్వేష్ట ఉండాలి, మైత్రి ఉండాలి. సో ఇప్పుడు మీరు ఎవరైనా అనొచ్చు ఈ క్వాలిటీ ఎలా వస్తుంది మాతాజీ, కొందరిని అయితే ప్రేమించగలుగుతాం మాతాజీ మాకు తెలిసిన వాళ్ళు, అందరిని ఎలా ప్రేమించాలి? సి అందరిని ఎలా ప్రేమించాలంటే మీరు పొద్దున అద్దంలో మీ మొహం చూస్తారా, స్నానమైన తర్వాత రెడీ అవుతారు, మీ మొహం మీరు అద్దంలో చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది నేను అంతే సింపుల్. భయం అనిపిస్తుందా, ఇతను ఎవరు, ఇతన్ని కొట్టేయాలనిపిస్తుందా? లేదు, ఇది నేనే. దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉందా? లేదు. కానీ కోతికి అద్దం చూపిస్తే ఏం చేస్తుంది కోతి? వెంటనే దానికి హే హే ఎవరు ఇతను ఎవరు ఎవరు ఎవరు, ఏదైనా పశువులకి ఏదైనా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమవ్వదు ఇది నేనే అని. ఇతను ఎవరో నన్ను అటాక్ చేస్తాడేమో, దాన్ని కొట్టడమో మొదలు పెడతారు. కానీ మనుషులు అలా చెయ్యరు, వాళ్ళకి అర్థమవుతుంది. అలానే మనం ఎప్పుడైతే వేరే వాళ్ళని చూస్తామో, ఒకవేళ వాళ్ళు మనం కృష్ణుడిని చూస్తున్నామనుకో, ఇతను కూడా కృష్ణుడు పరమాత్మ రూపంలో ఇతని హృదయంలో కూడా ఉన్నారు, తను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, ఇతను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, నేను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. అప్పుడు ఏంటి, అందరి మీద స్నేహం అనేది పెరుగుతుంది. పెరగట్లేదంటే మనకి యానిమలిస్టిక్ టెండెన్సీస్ ఉన్నాయి, అతనికి వేరే అనుకుంటున్నాం, కోతిలాగా ప్రవర్తిస్తున్నాం, ఇతను వేరు, అతను వేరు, ఇతను వేరు, నేను వేరు, ఇతను వీళ్ళు మా వాళ్ళు, అతను వాళ్ళు వాళ్ళు, అలా కాదు. అందరిలో కృష్ణుడు ఉన్నారు, అందరూ సమానం. సో జస్ట్ లైక్ ఈ మిర్రర్లో మనకి మనం చూసి ఎలా ఫీల్ అవుతాం, అలా ప్రతి ఒక్క పర్సన్ని చూసి ఆ భావం మనలో ఉండాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డివోటీస్ ఎవరైనా అడగొచ్చు, ఓకే కొందరితో మైత్రి చేస్తాం మాతాజీ, ఓకే ఆ భావం తెస్తాం బాగుంది, కానీ కొందరికి అలా ప్రేమించలేం మాతాజీ, ఎందుకంటే పూర్వంలో వాళ్ళతో ఏదైనా జరిగింది, సంథింగ్ వాళ్ళు మనకి ఏదో చేస్తారు, సమ్ ఎనిమిటీ, సమ్ మిస్అండర్స్టాండింగ్. సో ఆ టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది, అతను ఇలా చేశారు, అతను ఇలా మాట్లాడాడు, నేను కూడా ఇలానే మాట్లాడతాను, తను ఇలా నాకు పలకరించలేదు, నేను ఇలానే చేస్తాను. కాకపోతే డివోటీస్ కోసము టిట్ ఫర్ టాట్ అనేది ఉండకూడదు. టిట్ ఫర్ టాట్ అనేసరికి ఓన్లీ ఫర్ మెటలిస్టిక్ పీపుల్, అదొక మెటలిస్టిక్ యాటిట్యూడ్, తను ఒక్క దెబ్బ వేసాడా నేను 10 దెబ్బలు వేస్తాను, దట్ ఈస్ ఎ మెటలిస్టిక్ యాటిట్యూడ్. డివోటీ అనేసరికి ఆ టిట్ ఫర్ టాట్ అనే వాళ్ళ ఫిలాసఫీలో లేదు. మీరు అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్రహ్లాద్ మహారాజ్ తను ఏమైనా టిట్ ఫర్ టాట్ చేశారా? అసలు తను ఎంత కష్టం ఇచ్చారు, హిరణ్యకశిపు తన నాన్నగారు ఎన్ని విధాలుగా తన్ని చంపడానికి ప్రయత్నించారు. అలాగే ఎప్పుడైతే నరసింహదేవి హిరణ్యకశిపుని చంపినప్పుడు ప్రహ్లాద్ ఇప్పుడు అయిందని పని బాగుంది, ఇప్పుడు అసలు ఎంత నన్ను కష్టపెట్టాడు ముసలివాడు, అసలు ఎలా చేశాడు నాకు, అలా ఏం లేదు పాపం తను, అసలు ఏం అడిగారు నరసింహదేవికి, నా నాన్నగారికి కూడా మోక్షం దొరకాలి అని అడిగారు కదా, నో టిట్ ఫర్ టాట్. అలానే మీరు చూడండి రామాయణంలో రామచంద్రుడు, అసలు రావణాసురు తన భార్యని తీసుకుని వెళ్ళిపోయారు, కానీ కూడా రావణాసురుని చంపినప్పుడు ఏదైనా చంపేసిన తర్వాత మంచి పని అయింది, ఎంత పని చేశావు, నా భార్యను తీసుకెళ్ళిపోతావా, ఇప్పుడు అయింది కదా నీ పని, అలా కాదు. విభీషణ్కి చెప్పి ఇతనికి మంచిగా అంత సంస్కారం చేయాలి, తను ఒక యోధుడు ఒక రాజా, పర్ఫెక్ట్గా తనకి రెస్పెక్ట్ ఇచ్చేసి కరెక్ట్గా చేయాలి, నో టిట్ ఫర్ టాట్. సో ప్రహ్లాద్ టిట్ ఫర్ టాట్ లేదు, శ్రీరామచంద్రుడు టిట్ ఫర్ టాట్ లేదు. ఇప్పుడు మన భక్తి శాస్త్రి స్టూడెంట్స్కి క్వశ్చన్ రావచ్చు, మళ్ళీ కృష్ణ ఎందుకు టిట్ ఫర్ టాట్ చేయమన్నారు? భగవద్గీత ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ టిట్ ఫర్ టాట్, నువ్వు చెయ్యాలి, నువ్వు యుద్ధం చెయ్యాలి, యుద్ధం టిట్ ఫర్ టాట్ చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పారంటే, నీ శరీరంలో ఉన్న ఒక భాగంలో ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని నువ్వు ఇప్పుడు ప్రస్తుతం కట్ చేయకపోతే ఇన్ఫెక్షన్ మొత్తం బాడీలో స్ప్రెడ్ అవుతుంది, అందుకోసం శరీరంలో ఉన్న ఆ భాగం మీద మోహం పెంచుకుంటా ఆ భాగంకి సర్జరీ చేసుకున్నానా అని చెప్పారు, అంతే కదా. ఎందుకంటే అర్జున్ ఏమంటున్నారు, వాళ్ళు మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, అంకల్, గురు, టీచరు, సో తనకి వాళ్ళ మీద ప్రేమ ఉంది. కృష్ణుడు ఏం చెప్తారు, ఓకే నీకు ప్రేమ ఉండొచ్చు, జస్ట్ లైక్ ఏ జడ్జ్, ఈరోజు నాకు జడ్జ్ డ్యూటీ ఉందనుకోండి, ఇప్పుడు నా రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేశారంటే నేను వాళ్ళకి ఫైన్ తీసుకోవాల్సిందే, అయ్యో వాళ్ళు నాకు రిలేటివ్స్ అండి నేను తీసుకోనంటే ఎలా అవుతుంది, జడ్జ్ అంటే జడ్జ్ పనిష్మెంట్ ఇవ్వవలసింది, క్షత్రియుడు అంటే క్షత్రియుడు ధర్మాన్ని కాపాడుకోవాలి, ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే సి మీకు వచ్చింది కదా ఎగ్జామ్లో 6 టైప్ ఆఫ్ అగ్రెసర్స్, ఎవరు ఎవరైతే ఇల్లుకి నిప్పు పెట్టడం, భార్యని అపహరించడం, భూమి మీద ఆక్రమించడం, డెడ్లీ వెపన్స్తోని ఆక్రమించడం, ఇంకేముంది, విషం పెట్టడము, టిట్ ఫర్ టాట్ చేయమని లేదు కృష్ణుడు అర్జున్కి. సో ఇప్పుడు నువ్వు మాత్రము
అది చేయకపోతే మొత్తం సొసైటీకి మొత్తం కమ్యూనిటీ కోసం అది ప్రమాదం. ఎందుకంటే దుర్యోధన్ ఏం చేశాడు, దుశ్శాసన్ ఏం చేశాడు, ద్రౌపదిని సభలో తీసుకొచ్చేసి చీరలాగాడు, అంతేనా? సో ఈరోజు ఒకవేళ వాళ్ళు రాజ్యంని పరిపాలిస్తూ ఉంటే రేపెల్లుండు దారి మీద నడుచుకొని ఇంకొక అమ్మాయి అందంగా ఉందంటే రా నీ కూడా సారీ లాగుతానంటే చేయొచ్చు. ఎందుకంటే తన ఓన్ బ్రదర్స్ తాలూకా భార్యతో ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు ఎవరితో అయినా ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. సో టిట్ ఫర్ టాట్ చేయమని లేదు, తనలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది దాన్ని కట్ చేయాలి, లేదంటే మొత్తం అంతా సొసైటీ పాడవుతుంది. సో భక్తుడి దగ్గర టిట్ ఫర్ టాట్ అనే ఫిలాసఫీ ఉండదు. భక్తుడు ఎప్పుడు క్షమించాలి, భక్తుడు ఎప్పుడు ఎవరి దగ్గర పగ తీసుకోవాలనే భావన ఉంచుకోకూడదు, భక్తుడు ఎప్పుడు మైత్రిగానే ఉండాలి. సో మన మనసు ఓకే చెప్పడం చెప్పేస్తాం కానీ మనసులో ఒకవేళ ఆ ఫీలింగ్ అయితే ఉండొచ్చేమో, ఇతను అలా చేశాడు అతను అలా చేశాడు. దానికి నేను ఒక టిప్ ఇస్తాను, మీ మనసులో ఒకటే ఉంచుకోండి, ఇతను ఇలా చేశాడు ఆ మాట నేను కృష్ణుడితో కంప్లైంట్ చేస్తాను. మీరు ఒక్కొక్కసారి చూడండి, చిన్నపిల్లలు నాకు గుర్తుంది ఆ చిన్నపిల్లలు పడిపోతే వెంటనే మదర్ ఏం ఫ్రెండ్స్ ఆడుతూ ఉంటారు చూడండి పార్క్లో, ఎవరు ఒక్కరికి ఒకరు తోసేసారనుకోండి వెంటనే దాన్ని ఏమంటాడు, అమ్మదో చెప్తాను అమ్మదో చెప్తాను అమ్మదో చెప్తాను ఇలా తోసి అంటారు కదా, అంతే. మళ్ళీ 2 నిమిషాల తర్వాత వాళ్ళు ఆడేసుకుంటారు, కానీ 6 నిమిషాలు అమ్మతో చెప్తారని వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. అలానే మనం కూడా ఎవరితో అయినా మనకి ప్రాబ్లం ఉంది డిస్టర్బెన్స్ ఉంది మనం ఒకటే అనుకోవాలి, కృష్ణుడితో చెప్తాను కృష్ణుడితో చెప్తాను కృష్ణుడితో చెప్తాను. ఎప్పుడు చెప్తాను, ఎప్పుడైతే గోలోక వృందాన్ని వెళ్తే అప్పుడు చెప్తాను. ఇప్పుడు తొందర ఏంటి, సి మీకు ఎవరి మీద పగ ఉంది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఒక్కటే ఆలోచించాలి మీకు, మీరు వెళ్ళాలనుకుంటున్నారా భగవద్ధామా అతను వెళ్ళాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వదిలేయండి, మీకు వెళ్ళాలని ఉందా లేదా అతనికి వెళ్ళాలని ఉందా లేదా మనకి తెలియదు, మనకి వెళ్ళాలి ఉంటే మనం వదిలేయాలి. మనసులో ఒకటే అనుకోవాలి, ఎప్పుడైతే నేను గోలోక వృందావని వెళ్తాను అప్పుడు హ్యాపీగా ఒక రిక్లైనింగ్ చైర్ మీద హ్యాండ్లో స్ట్రాబెరీ మిల్క్ షేక్ తీసుకొని అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కృష్ణుడితో తీసుకుంటూ తీసుకుంటూ చెప్తాను, కృష్ణ నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆ మాతాజీ నాకు ఎంత తిట్టారు కృష్ణ, అంతే. అప్పుడు అదంతా చెప్పేసుకుందాం, మన కబుర్లు, ఈవిడ ఇలా చేశారు అతను అలా చేశాడు ఈవిడ ఇలా చేశాడు, అప్పుడు అన్నీ చెప్దాం. అప్పుడు హాయిగా మనకి చాలా టైం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పగ తీసుకోవడానిలో ఉండిపోయామనుకోండి మన ట్రైన్ పోతుంది, మనం మిస్ అయిపోతాం ట్రైన్. ఎందుకంటే మళ్ళీ అవకాశం వస్తుంది లేదో తెలియదు. ఈసారి గురు దొరికారు, ప్రభుపాద దొరికారు, పుస్తకం దొరికింది, జపం సరిగిన మంత్రం దొరికింది, సరిగిన చేతులు కాళ్ళు అన్నీ అర్థమవుతున్నాయి, అన్ని అవయాలు అన్నీ ఉన్నాయి మనకి, బాడీస్ లిమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ అవకాశం వస్తుంది లేదో మనకి తెలియదు. ఆ తర్వాత చెప్దాం కృష్ణుడికి, అన్నీ కంప్లైంట్ చేద్దాం ఎవరు ఎలా ప్రవర్తిస్తాం. ప్రస్తుతం మాత్రము మనము దాన్ని మర్చిపోవాలి అని, అందరితో బాగా మంచిగా మైత్రిగా ఉండాలి. సో ఫస్ట్ క్వాలిటీ ఏమన్నాము, అద్వేషి. ఏముండకూడదు, అసూయ. నెక్స్ట్ క్వాలిటీ ఏమన్నాము, మైత్రి. సి ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమిస్తున్నారు చాలా రోజుల నుంచి, అలా ఎక్కడో వాళ్ళు కలుస్తున్నారు ఆర్కే బీచ్లో. ఒకరోజు ఆ అమ్మాయి చెప్పింది, ఇంకా చాలు చాలా రోజుల నుంచి మనం ఎలా కలుస్తున్నాం, ఇప్పుడు నాకు మ్యారేజ్ చేయాలని ఉంది. సో ఆ అబ్బాయి అన్నాడు, ఓకే నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావు మనం ఇద్దరు బాగానే ఉంది, నువ్వు నాతో పెళ్ళి చేసుకోవాలంటే నా ఇంటికి రావాలి, ఇంటికి రావాలంటే నా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. మా ఇంట్లో మా ఫాదర్ ఉన్నారు బెడ్ రెస్ట్లో, మదర్ ఉన్నారు ఆడ కోపం ఎక్కువ, సిస్టర్ ఉన్నారు మెంటల్ ప్రాబ్లం, బ్రదర్ ఉన్నాడు జాబ్ లేడు ఇది అది, నువ్వు అందరినీ యాక్సెప్ట్ చేస్తే నేను నీతో పెళ్లి చేసుకుంటాను. అలానే కృష్ణుడు మనతో అలానే అంటున్నారు, ఓకే నువ్వు సండే ఏదో వస్తున్నావు నాతో ఏదో అఫేర్ ఉంది చూస్తున్నావు నన్ను వెళ్ళిపోతున్నావు బాగానే ఉంది, నువ్వు నా ఇంటికి వస్తావా నాతో పెళ్లి చేసుకుంటావా గోలోక వృందావానికి వస్తావా, అలాంటప్పుడు నా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో నువ్వు వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయాలి. సో నా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, కృష్ణుడు ఇల్లంటే మొత్తం ప్రపంచం, సో మొత్తం ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కొందరు కోపిష్ఠులు ఉంటారు, కొందరు వేరే వేరే స్వభావంతో ఉంటారు, వైష్ణవాల్లో కూడా రకరకాలమైన వైష్ణవాలు ఉంటారు, కొంతమంది వైష్ణవాలు చాలా తీయగా ఉంటారు, కొందరు కోపం ఎక్కువ ఉంటారు, కొందరు నాటీగా ఉంటారు, కొందరు బద్దకించి ఇస్తారు లేజీగా ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ వైష్ణవాస్ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అని మనం కృష్ణుడితో పెళ్లి చేసుకోవాలనుకుంటే కృష్ణ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనము యాక్సెప్ట్ చేయాలి. సి మన మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా లోపం చూపించారనుకోండి మనం వెంటనే వాళ్ళని లోవర్ లెవెల్లో ఉన్న వైష్ణవ్గా జడ్జ్ చేసుకుంటాం,
కానీ యాక్చువల్గా పూర్వ సంస్కారాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మాధుర్య కదంబినిలో స్టేజెస్ చెప్పారు కదా, మనకి సాధు సంఘ అయినా భజన క్రియ అయినా ఆసక్తి రుచి నిష్ట ఏదైతే ఉన్నాయి, మనమేమనుకుంటామంటే అసలు ఇప్పటికే అనర్థ నివృత్తి స్టేజ్లోనే ఉన్నారు, బద్ధకం పోలేదు, కోపం పోలేదు, ఇది పోలేదు, దాని అర్థము ఈ డివోటీ చాలా లో స్టేజ్లో ఉన్నారేమో. కానీ ఒక్కొక్కసారి ఆ డివోటీ మేబీ చాలా హై స్టేజ్లో ఉన్నారు కానీ కొన్ని అనర్థాలు పోలేదు. సో అనర్థ నివృత్తి స్టేజ్ అంటే కంప్లీట్గా అనర్థాలు అన్నీ పోసిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారని ఉండదు, కొన్ని చాలా పూర్వం నుంచి స్ట్రాంగ్ సంస్కారాలు ఉంటాయి. మీరు గమనిస్తే మనం భాగవతం క్లాసులో స్టార్ట్ చేసిన ముందు ఒక శ్లోకం పారాయణ చేస్తున్నాం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. నష్టప్రాయేషు అంటే పూర్తిగా అన్ని అనర్థాలు పోదు, మెల్లమెల్లగా పోదు, ప్రాయ అంటే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఉండిపోవచ్చు, వెళ్తాయి మెల్లమెల్లగా. ఎలా వెళ్తాయి? నిత్యం భాగవత సేవయ. సో అక్కడ క్లియర్గా ఉంది. సో ఓకే, హే ఇతను కోపం చూపిస్తున్నారంటే దీనికి భక్తి లేదులే, ఇంకా కోపం లేదు, మేబీ హై స్టేజ్ ఆఫ్ భక్తిలో ఉండొచ్చు, కానీ పూర్వంలో ఉన్న సంస్కారాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సమ్టైమ్ అవర్ పాస్ట్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ అవర్ ప్రెజెంట్. సో మనం ఏం చెయ్యలేము ఆ సంస్కారం గురించి, అది మెల్లగా వెళుతుంది. సో అనర్థ నివృత్తి స్టేజ్ క్రాస్ చేయడం అంటే కంప్లీట్గా అన్ని అనర్థాలు పోయాయనేది ఉండదు, కొన్ని ఉండిపోవచ్చు అనమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అందుగురించి ఎలాంటి వైష్ణవాలు ఉన్నా కూడా, బద్ధకించిన వైష్ణవాలైనా, లేజీ అయినా, యాంగ్రీ అయినా, హ్యాపీ అయినా, స్వీట్ అయినా, ఎవ్రీబడీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కృష్ణస్ ఫ్యామిలీ. అండ్ ఇఫ్ యూ లవ్ కృష్ణ, వాంట్ టు మ్యారీ కృష్ణ, మన అందరినీ యాక్సెప్ట్ చేయడమే, ఆల్ వైష్ణవాస్ని యాక్సెప్ట్ చేయడమే, దెన్ కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ విత్ అస్. ప్రూఫ్ భగవద్గీత 11.55, ఒక శ్లోకం ఉంది చూడండి, 11.55 కృష్ణుడు క్లియర్గా అంటారు, ఎవరైతే అందరికీ మైత్రి చూపిస్తారో అలాంటి వాడు నా దగ్గరికి వెనకొస్తాడు. రీడ్ దట్ వర్స్, రీడ్ ద ట్రాన్స్లేషన్, లాస్ట్ లైన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ యూ రీడ్, వాట్ ఈస్ దట్? 11.55, నిర్వైరీ సర్వభూతేషు, అంటే ఏదో నేను రచించి చెప్పట్లేదు, నేను చెప్పింది అన్నీ ఉంది గీతాలో, ఏదో మాధవ్ చెప్తున్నారు అందరితో మైత్రిగా ఉండాలండి, లేదు, అక్కడ కృష్ణుడు రాశారు ఎవరైతే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఉందా? వాట్ ఈస్ దట్? రీడ్ ఇట్ లాస్ట్ లైన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్, వాట్ ఈస్ దట్? ఎగ్జాక్ట్లీ, హూ ఇస్ ఫ్రెండ్లీ టు ఎవ్రీ లివింగ్ బీయింగ్, వాట్ విల్ హ్యాపెన్ టు హిమ్? సర్టెన్లీ. ప్రూఫ్, ఎవరైతే అందరితో ఫ్రెండ్లీగా ఉండారో ఏమవుతుంది? సర్టన్లీ వెనక నా దగ్గరికి వస్తారు. సో ఈ 12th చాప్టర్లో ఉన్న ఈ గుణాలు ఓన్లీ 12th చాప్టర్ లేదు, మీరు చూస్తే 2nd చాప్టర్లో కూడా స్థిత ప్రజ్ఞ గుణాల్లో ఇక్కడ వస్తాయి, అలా మీకు కంటిన్యూస్గా 18 చాప్టర్స్ వరకు ఈ గుణాలు వస్తాయి. కానీ కృష్ణుడు ఎంత కైండ్గానే 12th చాప్టర్లో 8 వర్సెస్తో ఈ గుణాలన్నీ ఒక ప్లేస్లో పెట్టేశారు మన సౌకర్యం కోసం. సో హ్యాపీగా దీన్ని మనం రీడ్ చేసేసి వన్ గుణం మన దాంట్లో మనము దాన్ని ఆచరించడానికి, దాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. సో అద్వేష, ద్వేష ఉండకూడదు, మైత్ర, సర్వభూతానాం, సర్వభూతానాం చాలా ఇంపార్టెంట్ వర్డ్, అందరినీ మనం సమానంగా ప్రేమించాలి, సర్వభూతానాం మైత్ర. అచ్చా ఇక్కడ ఒకటి క్లారిఫై చేస్తాను, అంటే మీరు అనుకుంటారు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలా, ఫ్రెండ్షిప్, ఆ రెండు డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, దాన్ని మీరు మిక్స్ చేసుకోవద్దు. నేను ఇక్కడ అందరితో ఫ్రెండ్షిప్ పెంచమనలేదు, ఫ్రెండ్లీగా ఉండమన్నాను. ఫ్రెండ్షిప్ పెంచడం అంటే, సి ఫ్రెండ్షిప్ అంటే, మీరు చిన్నప్పుడు ఈ పంచతంత్ర చదివారా? పంచతంత్రలో కొన్ని మంచి నీతి వాక్యాలు ఉంటాయి, దాంట్లో ఒకటి ఉంది సామెతం అంటారు ఏంటో తెలుగులోని, వాట్ ఈస్ దాట్? సెట్ సాక్ష్యం అనేది ఎప్పుడు ఉంటుందంటే మనలోని సమానమైన హ్యాబిట్స్ ఉంటాయి. సమానమైన హ్యాబిట్స్ అంటే వ్యసనాలు, సమాన శైల వ్యసనేషు సాక్ష్యం. పంచతంత్రంలో ఆ సామెత ఉంది, ఎవరికైతే సేమ్ హ్యాబిట్స్ ఉంటాయి, సేమ్ మెంటాలిటీ, అంటే ఇంగ్లీష్లో అంటారు కదా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. సో ఇప్పుడు మీరు మైత్రిగా ఉండమన్నారంటే, ఇప్పుడు నేను అందరితో ఫ్రెండ్షిప్ పెంచుతానని కాదు, అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం అందరితో అసోసియేట్ చేయలేము. అలాగైనా రేపు ఇంకా మండే మార్నింగ్ నేను ఒకవేళ రఘువంశిని ఫోన్ చేశాను, బాబు నువ్వు ఎక్కడున్నావు? మాతాజీ సినిమా థియేటర్లో ఉన్నావు. ఏ బాబు అక్కడ ఏం చేస్తున్నావు? స్టీల్ ప్లాంట్లో అందరు కలిసి సినిమాకి వెళ్దామని సరదాగా నేను వెళ్ళాను, ఎందుకంటే మీరు సండే క్లాస్లో అన్నారు మైత్రి.
అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. సో కనీసం దామోదర్ మాసంలో చెప్పిన గురువు ఆదేశాలు పాటిద్దామని ఇష్టం లేనా కూడా సినిమాకి వెళ్ళాను మాతాజీ అని అలా చెప్పొద్దు. ఫ్రెండ్షిప్ పెంచమనట్లేదు, ఫ్రెండ్లీగా ఉండమంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ప్రవచనం విని అందరితో ఫ్రెండ్షిప్ పెంచేశారనుకోండి, పార్టీకి వెళ్ళడమే. ఎందుకంటే అందరితో మనం ఫ్రెండ్షిప్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్లీ అంతే. దాంట్లో డిఫరెన్స్ ఉంది. ఫ్రెండ్షిప్ అనేది ఓన్లీ విత్ డివోటీస్, ఓన్లీ విత్ వైష్ణవాస్. ఎక్కడైతే మన కృష్ణ కాన్షియస్నెస్ పెరుగుతుంది, ఫ్రెండ్లీనెస్, అందరితోనే ఓకే, అందరినీ జడ్జ్ చేయకుండా వాళ్ళకి సమానమైన అవకాశం కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఇవ్వడం. నేను చాలాసార్లు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాను, డోంట్ టేక్ అసోసియేషన్, గివ్ అసోసియేషన్. నాకు గివ్ అసోసియేషన్ మనం చేసుకోవచ్చు అందరితోనే. సో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ కాదు. అలాగే వాళ్ళ వ్యసనాలు మనం ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసేసి వెళ్ళిపోవడం కాదు, అందరితో బాగా ఉందామని. నో, వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. మన ఆఫీస్లో కొలీగ్స్ అయినా, మన బిజినెస్ ఫ్రెండ్స్ అయినా, మనం వాళ్ళతో బాగుండొచ్చు. ప్రభుజీ మీరు చాలా బాగున్నారు, మీతో పనిచేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీ స్వభావం చాలా బాగుంది, అలాగైనా నేను మీతో సినిమాకి రాలేను, ఎందుకంటే మేము ఇస్కాన్ డివోటీస్, మేము కొన్ని నియమాలు పాటిస్తాం, మీరేం అనుకోవద్దు, మీరు ఫీల్ అవ్వద్దు, మేము ఇది తినలేమండి, మేము వ్రతం తీసుకున్నాం, మేము దీక్ష తీసుకున్నాం, మేము ఇలా చేసుకున్నాము. అలాగైనా మీరు చాలా మంచి పర్సన్, మీతో ఉండడం చాలా ఇష్టం, మీతో వర్క్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీకు మీలో చాలా నాలెడ్జ్ ఉంది, మీ ఎక్స్పీరియన్స్ నేను చాలా బెనిఫిట్ అవుతున్నాం, బట్ ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను చేయలేను. సో అలాగైనా కొంతమంది డివోటీస్ ఏంటంటే, మనం ఇప్పుడు డివోటీస్ అయిపోయామని ఇంకా అలా బ్యాడ్ ఫేస్ పెట్టుకొని ఎవరి వైపు చూడకుండానే ఎవరైనా లిఫ్ట్లో కనిపించినా అంటే అలా మనం చేసే అవసరం లేదు. అందరితో మంచిగా ఉండాలి, అంత మంచి స్వభావం ఉండాలి. యూ షుడ్ బి కేర్ఫుల్. అలా ఎవరి పట్ల అసూయ పెంచుకోకూడదు, ఎవరైనా ఎవరికి హింసించకూడదు, ఎవరిని చీప్గా చూడకూడదు. ఎందుకంటే వీళ్ళు వైష్ణవాలు కాదు అంటే వీళ్ళు వేస్ట్ అని అలా కూడా అందరి మీద, అందరిలో కృష్ణుడు ఉన్నారు, అందరినీ ప్రేమించాలి. దట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరిలో ఏ గుణం ఉంది ఆ గుణాన్ని మనం వాట్ యు సే ప్రేస్ చేయాలి, దాన్ని మనం అభినందించాలి అండ్ ముందుకి వెళ్ళాలి. సో ఇప్పుడు 2 క్వాలిటీస్ కంప్లీట్ అయ్యాయి, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ. కరుణ, వీ షుడ్ బి టెండర్ హార్టెడ్, కంపాషనేట్, మర్సీ, అందరి మీద కరుణ చూపించాలి, అందరినీ మనము ప్రేమించాలి. వెరీ సింపుల్ థింగ్. సో ఇప్పుడు రాజుప్రభు అడగచ్చు, అందరినీ ప్రేమించాలంటే మళ్ళీ ఏం చెయ్యాలి? కొంతమంది బెగ్గర్స్ ఉంటారు, మీరు అందరికీ సమానంగా ప్రేమించమనంటే వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చేయాలా, లేదు డొనేషన్స్ ఇవ్వాలా, లేదు కొన్ని నేను అఫోర్డ్ చేయగలుగుతాను, కొన్ని నేను అఫోర్డ్ చేయలేను, అందరినీ హెల్ప్ చేయమంటే అది ఎలా అవుతుంది? నో, మన సామర్థ్యం ఎంత ఉంది అంత కంపాషన్, మర్సీ చూపించాలి. ఎవరికైనా మనం సాయం చేయగలిగితే చెయ్యాలి. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు అన్నారు, యో మద్భక్త సమే ప్రియ, అలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టం. ఎవరు? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ, ఎవరైతే అందరి మీద కరుణ చూపిస్తారు. సో మాతాజీ, కరుణ చూపించడం అంటే ఓకే, కొన్ని సందర్భాల్లో ఎకనామికల్గా, ఫిజికల్గా, ఇమోషనల్గా, మెంటల్గా కొందరికి సాయం చేయగలుగుతాము, అన్ని పరిస్థితుల్లో సాయం చేయలేము, అలాంటప్పుడు ఏం చేయాలి? నథింగ్, ప్రే ఫర్ దెమ్. ప్రేయర్స్ అయితే అందరి కోసం చేయొచ్చు. మనం ఎవరికైనా సాయం చేయలేకపోయినా కూడా వీ కెన్ ప్రే ఫర్ దెమ్, వాళ్ళ కోసం ప్రార్థించవచ్చు. ఓ కృష్ణ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ డివోటీ, ఓ కృష్ణ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్సన్, హీఈస్ ఇన్ ప్రాబ్లమ్. మీరు ఎవరి కోసం ప్రే చేస్తే మీ కోటా నుంచి తీసి ఇవ్వరు. కొందరు అలాంటి డౌట్స్ కూడా నాకు ఈమెయిల్లో అడుగుతారు, నేను పక్కింటి వాళ్ళ కోసం ప్రే చేస్తున్నానంటే నాలో నా దాంట్లో ఉన్న పుణ్యంలో ఉన్న కోట నుంచి తీసి వాళ్ళకి ఇస్తారా? మీ కోట నుంచి ఏమి ఇవ్వరండి, మీ కోట మీ కోటయే. మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో తనకి వేరుగా ఇస్తారు. పైన చాలా ఉన్నాయి అంటే సోర్సెస్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి, మీ కోట నుంచి ఏమి ఇవ్వరు కృష్ణుడు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరి కోసమైనా ప్రే చేస్తే ఇంకా కృష్ణుడు మీకు ఎక్స్ట్రా కోట మీకు ఇస్తారు, ఇంకా ఎక్స్ట్రా మీకు ఇస్తారు. సో వీ కెన్ ప్రే. So when tender hearted devotee means he prays for everybody. Krishna please make everybody devotee, Krishna please help everybody, nobody should suffer. Mana ever the example Vasudev, what he said, Vasudev Chaitanya Mahaprabhu to em pray chesaru, andar taluka sinful reactions naaki cheyandi, nen suffer avutanu, veellandarki muktulu cheyandi. Janak Maharaj tanu okka sari narakam nellinappudu tanu kuda alane annaru, veellandarni naaki cheyandi, veellandarni muktu cheyandi ante andukosame kada కృష్ణుడికి ఇలాంటి డివోటీస్ ఎంత ఇష్టం. దర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ అదర్స్ వెల్ఫేర్. ఇతనికి ఎలా హెల్ప్ చేయాలి, అతనికి ఎలా హెల్ప్ చేయాలి, ఇతనికి ఎలా హెల్ప్ చేయాలి. దాట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్ ఏ డివోటీ హూ ఇస్ ఫేవరెట్ ఆఫ్ కృష్ణ. మన మనస్తత్వం ఎలా ఉంటుందో, ఐ వాంట్ టు బి హెల్ప్డ్,
నువ్వు హెల్ప్ చేయి, నువ్వు హెల్ప్ చేయి, నువ్వు హెల్ప్ చేయి, నాదైపోయిందా నాది చేస్తానా నాదైపోయింది, దట్స్ సెల్ఫిష్ మెంటాలిటీ. అలాంటి డివోటీస్ని కృష్ణుడు ఇష్టపడడు. వెన్ వీ ట్రై టు డూ సంథింగ్ ఫర్ అదర్స్ కృష్ణ విల్ బీ సో హ్యాపీ. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్టార్టింగ్లోనే కొత్త కొత్తగా మేము విశాఖపట్నం వచ్చినప్పుడు సితంధారలో సెంటర్, తర్వాత పాండురంగపురంలో సెంటరు, తర్వాత స్టార్టింగ్లో వీ యూస్ టు టేక్ మోర్ ఫ్రీక్వెంట్లీ టూర్స్ అనమాట, మాయాపూర్ తీసుకువెళ్ళడం, ఇక్కడ తీసుకెళ్ళడం. ఒక్కొక్కసారి ఐ యూస్ టు గెట్ లిటిల్ బిట్ ఇరిటేటెడ్ స్టార్టింగ్లోనే, ఎందుకంటే ఇయర్ అంతా బిజీగా ఉంటాం, చిన్న సెంటర్, ఎక్కువ డివోటీస్ లేదు. అసి ఇస్కాన్లో మీకు రెండు రకాల కమ్యూనిటీస్ ఉంటాయి. ఒక కమ్యూనిటీలో ఏంటంటే చాలామంది డివోటీస్ ఉంటారు, ఎవరికి ఆ సేవ వస్తుందని ఫైటింగ్ ఉంటుంది ఆ ఒక్క సేవ కోసం. పది మంది నాకు గుర్తుంది, మొన్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ కింద హ్యాబిట్స్ టెంపుల్కి వెళ్తే ఒక మాతాజీ అదే చెప్తున్నారు, ఇక్కడ చాలా ఫైటింగ్స్ మాతాజీ. ఎందుకు మాతాజీ ఫైటింగ్ అంటే అదే మాతాజీ 6 మంత్స్ తర్వాత ఛాన్స్ వస్తుంది ఆ కృష్ణ గార్లెండ్ చేయడానికి, మన రాధా మదన్ మోహన్ గార్లెండ్ అని. సో కొన్ని కమ్యూనిటీస్ ఇస్కాన్లో ఎలా ఉన్నాయంటే చాలా డివోటీస్ ఉంటాయి, తక్కువ సేవాస్ ఉంటాయి, పెద్ద ఫైటింగ్ అయిపోతుంది. కొన్ని కమ్యూనిటీస్ ఇస్కాన్లో ఎలా ఉంటాయంటే చాలా సేవాస్ ఉంటాయి, డివోటీస్ నలుగురే ఉంటాయి. అండ్ ఇప్పుడు నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి అని ఫైటింగ్ అయిపోతాను, నేనే చెయ్యాలా అని. కాకపోతే ఈ సెకండ్ టైప్ ఆఫ్ కమ్యూనిటీలో ఉండడము మన అదృష్టం. ఎక్కడైతే మనకి ఆ సేవ చేసే అవకాశం దొరుకుతుంది. సో మేము అక్కడ స్టార్టింగ్లో ఉన్నప్పుడు అసలు ఇయర్ అంతా చాలా చాలా పనులు ఉంటాయి, ఎందుకంటే ఉన్నదే మేము 3-4 డివోటీస్. సో ఒక్కొక్కసారి ఆ బస్ తీసుకొని మన భరతగోర ప్రభు వాళ్ళందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతే హారతి చేసుకోవాలి 6 టైమ్స్, నేను ఆఫరింగ్ చేసుకోవాలి, గ్రోసరీ షాపింగ్ చేయాలి, టెంపుల్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడుకోవాలి. అలాగే చిన్న బుక్ స్టాల్ ఉండేది, ఈ ఏ బుక్ స్టాల్ అంటే ఆ టేబుల్ కూడా ఇప్పటికీ ఉంది మన గోడౌన్లో, చిన్న బుక్ స్టాల్ ఉంది, దాని తాళం నా దగ్గరే ఉంటుంది, ఒక్కొక్కసారి తినడానికి కూర్చొని ఇలా వేస్తాము, ఎవరు వస్తారు భగవద్గీత కావాలి అంతే, అలా హ్యాండ్ వాష్ చేసేసి వెళ్ళిపోవాలి, భగవద్గీత ఇవ్వాలి కంప్లీట్ ఇయర్ అంతా. అలాగే అనిరుద్ధ చిన్నోడు, సో ఎంత సేవ ఉంటుందంటే ఒక మినిట్ కూడా హ్యాపీగా ఉండదు. అప్పుడు నేను అనుకుంటాను, పోనీ మాయాపూర్ వెళ్ళినప్పటికైనా నేను జస్ట్ హ్యాపీగా రాధా మాధవ్ దగ్గర నిలబడి చాంటింగ్ చేసుకొని ప్రభుపాద కుటీర్లో కూర్చునే అప్పటికి ఇంకా రిలీఫ్ ఉండదు, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళ అకామిడేషన్, వాళ్ళ ప్రసాదము అన్నీ మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా చేయండి, అలా చేయండి, జపమాల. సో నేను ఫస్ట్ ఇలా వాళ్ళని తీసుకొని వెళ్ళాను అప్పుడు సిద్ధంధారలో అనుకుంటాను, సెంటర్ మాది ఒక 50-55 మాతాజీస్, క్షత్రియ కళ్యాణ మండపం దగ్గర చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళ లేడీస్ అందరూ మేము ఆల్మోస్ట్ ఆల్ 55-60 ఇయర్స్ ఓల్డ్ లేడీస్, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాం మేము మాయాపూర్ ట్రిప్కి. సో మేము రీచ్ అయ్యాము నైట్ ఈవినింగ్ టైం రీచ్ అయ్యి అందరు ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ మంగళహారతి అనమాట. సో నేను అప్పటికే మనసులో అనుకుంటా, అబ్బా అంతా ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ నేను చూసుకోవాలి కదా, పెద్ద టేలు, నేను ఇంకా ఫ్రీగా ఎక్కడ తిరగలేను, వాళ్ళందరినీ రెడీ అయ్యారా రండి, రెడీ అయ్యారా రండి, వాళ్ళని ఎలా పుష్ చేసుకోవడమే ఇంక అంతే పని, మొత్తం మీద వాళ్ళందరూ తీసుకొచ్చేసి మంగళహారతిలో ఫ్రంట్లో ఉండండి, ఎప్పుడు మీకు దర్శనం అవుతాయి అన్నీ చేసుకొని నేను ఇంకా అలా కృష్ణుడి దగ్గర ఉన్నానమాట, ఏంటో ఇది అని. ఆ 10 మినిట్స్ తర్వాత ఎప్పుడైతే మంచిగా కీర్తన స్టార్ట్ అయ్యింది అంతా అయ్యింది, ఆ ఓల్డ్ లేడీస్ ఉన్నారు 55-60 ఇయర్స్ ఓల్డ్ లేడీ, ఒక 15-20 మినిట్స్ కీర్తన ఎప్పుడైతే మధ్యలో వచ్చింది, వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి డాన్స్ చేస్తున్నారు హరే కృష్ణ అని. అసలు అది చూసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించింది, నేను అనుకున్నాను ఓ మై గాడ్, అంటే అసలు ఆ న్యూ పీపుల్, కొత్త జీవులు, వాళ్ళు ఇప్పుడు కృష్ణుడితో కనెక్ట్ అవుతున్నారు, హరే కృష్ణ మహామంత్ర చాంట్ చేస్తున్నారు. సో నాకు ఎంత ఆనందం అనిపించింది. అండ్ దెన్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఎప్పుడైతే మేము ఇంకా బ్యాక్ వెళ్ళి వస్తున్నాం ట్రైన్లోనే, దాని ముందు రోజు అనుకుంటా, దాని ముందు రోజే ఇప్పటికీ నాకు గుర్తుంది, ఆ డివోటి ఇప్పటికీ నాకు మర్చిపోలేదు, మన మాయాపూర్ టెంపుల్లోనే మన మ్యూజియం స్టార్ట్ అయినప్పటికీ అక్కడ ఒక బుక్ స్టాల్ ఉంది కదా, ఆ మాతాజీలందరూ మేము చాంటింగ్ చేస్తాం, మాకు మాల బ్యాగ్ కావాలి, మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి, ఆ బుక్ స్టాల్లో కంటిన్యూస్గా అందరికీ మాల బ్యాగ్లు కొనిపించి వాళ్ళందరూ ఇంకా చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రైన్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూస్గా చాంటింగ్, ఇంకా క్వశ్చన్స్ అడగడము. ఆ తర్వాత ఒక రకమైన ఒక ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యింది అంటే నేను అనుకున్నాను అది ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయలేము. సో ఈ ప్రీచింగ్ అనేసరికి ఎవరికైనా కృష్ణుడిని అందించడం అనేది కొన్ని అసౌకర్యాలు ఉండొచ్చు, కానీ మనము సెల్ఫిష్గా ఉంటే ఆ కృష్ణ చైతన్యం తాలూకా ఆ ఆనంద తాలూకా రుచిని మనం చూసుకోలేము. ఏదో ఎక్స్టర్నల్గా అనిపించవచ్చు, నేను 16 రౌండ్స్ చేస్తున్నాను, అన్నీ చేసేస్తున్నాను, అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను, కానీ ఆ రుచి అనేది మీరు ఎప్పుడైతే కొన్ని సాక్రిఫైసెస్ చేసి అందరికీ కృష్ణుడితో కనెక్ట్ చేసి ప్రయత్నిస్తారు చూడండి, ఆ ప్రయత్నంలో మీకు వచ్చిన ఆ ఆనందము అది కంప్లీట్గా వేరేగా ఉంటుంది, అది ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అది కృష్ణ తాలూకా స్పెషల్ రెసిప్రొకేషన్, అది అది ఆ ఒకటి
గ్రేస్ ఆయన మీకే ఇస్తారు, అది అందరికీ దొరకదు. ఎప్పుడు? ఎందుకంటే మీరు ప్రయత్నిస్తున్నారు కృష్ణుడికి, అందరికీ అందరికీ కృష్ణుడితో జోడించడానికి. సో కొన్ని అసౌకర్యాలు ఉంటాయి, కానీ మనం ఒక పెద్ద హృదయం పెట్టుకోవాలి, పెద్ద విశాలమైన హార్ట్ పెట్టుకొని అందరినీ కృష్ణుడితో కనెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే భక్తి జీవితంలో చాలాసారి అలాంటి స్టేజ్ రావచ్చు, ఎక్కడైతే మనకు అనిపించవచ్చు చెయ్యాలా అవసరమా. ఎందుకంటే ఇప్పుడు మనకి అందించేసింది కదా, మనకు అన్నీ తెలిసిపోయింది, మనకి ఆ మార్గం తెలిసిపోయింది, మనకి ఏం చెయ్యాలి తెలిసిపోయింది. ప్రసాదం తీసుకోవాలి, భాగవతం చదవాలి, ఓకే, కానీ మనం దాన్ని షేర్ చేయాలి. అందుకోసం 18వ అధ్యాయంలో భగవంతుడు ఏమన్నారు, ఎవరైతే ఈ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి ఇస్తారో అతను నాకు చాలా ప్రియంగా ఉన్నారు, అంతకన్నా ప్రియం నాకు ఎవరు లేదని కృష్ణుడు అక్కడ చెప్పేశారు. సో కంపాషనేట్ హార్ట్ అంటే ఏదైతే ఈరోజు నాకు దొరికింది ఇది అందరికీ దొరకాలి అని ఆ హార్ట్ మనలో. అండ్ ఎప్పుడైతే మనం అది చేస్తామో కృష్ణ విల్ గివ్ అస్ స్పెషల్ బ్లెస్సింగ్స్. నేను చాలాసార్లు చెప్పాను, ఈవెన్ నేను ఉడిపి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. ఎప్పుడైతే నేను కృష్ణుని చూడాలి చూడాలి చూడాలని ముందుకెళ్తే ఆ సెక్యూరిటీ ఇలా అలా అలా తోసేశారు. పోన్లే ఒకసారి చూశాను కదా చాలు అని అనుకుంటూ ఆ ఉడిపి టెంపుల్లో ఉన్న ఆ ఫ్లోర్ని కొంచెం ఈ జాడు తీసుకొని తుడవడం స్టార్ట్ చేసేసి అక్కడ ఉన్న దీపాల్లో ఆయిల్ వేసుకుంటూ ఎప్పుడైతే సేవ అందించడం మొదలుపెట్టాను, ఆ సెక్యూరిటీ అక్కడ ఉన్న పూజారి వాళ్ళే నన్ను పిలిచేసి అమ్మ మీరు ముందు నుంచి దర్శనం చేయండి. అసలు నేను దర్శనం చేయాలని కూడా నాది అయిపోయింది ఒకసారి దర్శనం, కానీ అసలు నన్ను వదలలేదు వాళ్ళు. అభిషేకం దగ్గరికైనా దేనికైనా మీరు రండి అమ్మ మీరు రండి మీరు, అసలు వాళ్ళకి నేనెవరూ తెలియదు, ఏదో ఇస్కాను ఈ ప్రెస్ అలా ఏమీ తెలియదు వాళ్ళకి, కానీ కూడా రండి అని. సో నేను అనుకున్నాను అది కృష్ణ వాళ్ళని పంపించారు, ఓ బికాస్ నౌ యూ కమ్ సి వెన్ యూ ట్రై టు గెట్ కృష్ణ యూ డోంట్ గెట్ కృష్ణ, వెన్ యూ గివ్ కృష్ణ దెన్ యూ గెట్ కృష్ణ. దట్ ఇస్ ద థింగ్ అనమాట. మీరు కృష్ణుడు కావాలి కావాలి అనుకుంటే కృష్ణుడు దొరకదు. ఎప్పుడైతే మీరు కృష్ణుడిని ఇవ్వాలి 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 అనుకుంటే అప్పుడు కృష్ణుడు మీ సొంతవాడు అవుతాడు, అప్పుడు కదా మీరు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవ్వాలని అనుకున్నారు అప్పుడు అతను మీవాడు అవుతాడు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవ్వాలని అనుకున్నారు అందరికీ ఇవ్వాలని అనుకున్నారు. సో డివోటీ మీన్స్ కంపాషనేట్ హార్ట్. డివోటీ షుడ్ కీప్ ఎ బిగ్ హార్ట్. అందరికీ కృష్ణుడిని అందించడానికి ప్రయత్నించాలి అన్నమాట. సో నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. సో ఎన్ని క్వాలిటీస్ కంప్లీట్ అయ్యాయి? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ నిర్మమ. ఈ క్వాలిటీ చేసి ఇక్కడికే క్లోజ్ చేద్దాము. ఎగ్జాక్ట్లీ ఇంకొక 10 మినిట్స్ ఉన్నాయి. నిర్మమ. నిర్మమ అంటే మమ అంటే ఏంటి? మమకారం, మోహం, అంతేనా? అదేనా తెలుగు ట్రాన్స్లేషన్ మమకారం? నిర్మమ అంటే ఇది నాది, నాకు, ఐ అండ్ మై. అంటే ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఐ అండ్ మై మనం వదిలేస్తామో అప్పుడు మనం కృష్ణుడికి ప్రియంగా తయారవుతాము. సో కృష్ణ ఈజ్ టెలింగ్ దిస్, నేను చెప్పట్లేదు. ఏమేం క్వాలిటీస్ మనలో ఉంటే కృష్ణుడు హ్యాపీ ఫీల్ అవుతారు. సో నిర్మమ, యాక్చువల్గా ఈ నిర్మమ అనే క్వాలిటీ చాలా డిఫికల్ట్. అందరికీ సమానంగా ప్రేమించడము, మీరు చూడండి మామూలుగా న్యూస్ పేపర్స్లోనే ఈరోజు ఇంతమంది చనిపోయారు, సమ్వేర్ ఏదో ల్యాండ్ ఫాల్ అయింది, ఎర్త్ క్వేక్ అయింది, ఆ న్యూస్ చదివితే మీకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? లేదు. 1000 పీపుల్ చనిపోయారు, ఏడుపు వస్తుందా? రాదు. కానీ ఆ న్యూస్ పేపర్లో ఎక్కడో ఒక్క ప్లేస్లో చిన్నగా ఆబిచ్యూరీలో మీ గ్రాండ్ ఫాదర్ ఫోటో ఉందనుకోండి, ఈరోజు 12th డెత్ అనివర్సరీ, వెంటనే కళ్ళలో కొంచెం నీళ్ళు వస్తుందా? అతను ఒక్క పర్సన్, ఇక్కడ ఎంతోమంది చనిపోయారు. ఎందుకంటే మమ్మ, నా గ్రాండ్ ఫాదర్, నా తాతగారు, నాది, ఆ ఒక భావం మనలో ఉందనే కదా. సో ఆ భావం నుంచి పైకి రావడానికి ప్రయత్నించాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి, అందరికీ ఒక్కటి దీని మీద దాని మీద మమకారం ఉంచుకోకుండా. సి ఒక్కరి మీద ఉంచితే అది మమకారం, అందరిలో ప్రవహిస్తే అది స్నేహం, అది మైత్రి. మీకు అర్థమైందా? సో ద్వేషం పోతే అందరి మీద మైత్రి, అందరి మీద సమానమైన మైత్రి ఉంటే ఇంకా మమ అనేది ఉండదు, మీరు నిర్మమ ఆటోమేటిక్గా అయిపోతారు. ఎమ్ ఐ బికమింగ్ కాంప్లికేటెడ్ ఆర్ ఇస్ ఇట్ ఓకే? వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అండర్స్టాండబుల్ రైట్? ఇఫ్ యూ హ్యావ్ నో అసూయ దెన్ యూ హ్యావ్ మైత్రి ఫర్ ఎవ్రీబడి. ఇఫ్ యూ హ్యావ్ మైత్రి ఫర్ ఎవ్రీబడి దట్ మీన్స్ యూ హ్యావ్ కంపాషన్. అయ్యో మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పేస్తున్నారు ఏంటి అంతే. మీకు అసూయ లేకపోతే అందరి మీద స్నేహం పెరుగుతుంది. అందరి మీద స్నేహం అంటే హృదయంలో కరుణ, అందరి మీద కరుణ ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది?
నిర్మమ అందరికీ సమానంగా ప్రేమిస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరి మీదైనా మమకారం అనేది ఉండదు, ఇది నాది అందరూ అందరూ సమానమని ఆ నిర్మమ అనే ఒక భావన మనలో వచ్చేస్తుంది. యాక్చువల్గా మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉందంటే మనం వెంటనే ప్రతి వస్తువుతో అటాచ్ అయిపోతాం. అసలు మామూలుగా టెంపుల్లోనే కొన్ని రోజులు సండే క్లాస్లో ఒక ప్లేస్లో కూర్చున్నాం అనుకోండి, ఆ ప్లేస్తో కూడా అటాచ్ అయిపోతాం. తర్వాత ఎవరైనా కూర్చుంటే అదేంటి నేను కూర్చుంటాను కదా ఇక్కడ, అది మర్చిపోండి. పిల్లో ఉంటుందా ఇంట్లో, పిల్లో రాత్రి పడుకుని ఆ పిల్లోతో కూడా అటాచ్మెంట్ వచ్చేస్తుంది, ఈ పిల్లో నాది. పిల్లో కాదు, మీరు ఏ సైడ్లో పడుకుంటారు రాత్రి బెడ్ మీద, ఆ సైడ్కి అటాచ్మెంట్ అయిపోతుంది, ఈ సైడే పడుకుంటే అంతే కదా. ఇట్ ఇస్ సో డిఫికల్ట్. నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే మీరు గంభీరంగా ఆలోచిస్తే మనం అనుకుంటున్నాం గొప్పగా ఐ లవ్ ఓన్లీ కృష్ణ, నేను కృష్ణుని ప్రేమ, కానీ చిన్న చిన్న విషయాలు కూడా వదలలేకపోతున్నాము. పిల్లో అయినా ఒక సైడ్ ఆఫ్ ద టేబుల్ అయినా ఒక కుర్తా అయినా ఒక స్టైల్ అయినా ఒక వంట చేసే ఒక ఇదైనా దీంట్లో ఇంతే ఇలానే ఉండాలి, ఇది ఇలానే టేస్ట్ అవ్వాలని ఎన్నీ ఉన్నాయి యాక్చువల్గా. అందుకోసం మీరు చూడండి ఆ సడగోస్వామీలు అసలు ఒక్క చెట్టు కింద కూడా పడుకునేవారు కాదు, 3 డేస్కైనా ఎక్కువ. యాక్చువల్గా వాళ్ళంటారంటే ఎవరింట్లో అయినా ఎంతసేపు ఉండాలంటే ఆవుకి పాలు తీస్తామా అంతసేపే ఒక సన్యాసి అయినా ఒక ఎవరైతే రినౌన్స్ ఆర్డర్లో ఉన్నారో వాళ్ళు అంతసేపు ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే మమకారం పెరుగుతుంది. అలానే ఇప్పుడు మనమైతే ఎన్నో జన్మాల నుంచి భౌతిక ప్రపంచంలో తిరుగుతున్నాము, ఎన్ని విషయాలు ప్లస్ కొన్ని కొన్ని ఏంటంటే మన సటల్ బాడీ, మన ఏదైతే మన సూక్ష్మ శరీరం మీద కొన్ని సంస్కారాలు కొన్ని ఆసక్తులు ముద్రించి ఉన్నాయి, దాన్ని క్లీన్ చేయాలి. అది చాలా సి మనకు ఆల్రెడీ ఎంత 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40, కొందరు ఇక్కడ 50 ఇయర్స్ 55 60 ఇయర్స్. ఇది చాలా గంభీరమైన విషయము. ఏదైతే ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను ఇది సింపుల్ కాదు. మనం ఎలాగో 100 ఇయర్స్ బ్రతకము, సో దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ 20%, 40%, 50% ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. సో 50% ఆఫ్ ద లైఫ్ అయిపోయింది, దాంట్లో ఈ 31 క్వాలిటీస్లో 1 క్వాలిటీ కూడా రాలేదు, మళ్ళీ ఎలా వెళ్తాం కృష్ణుడి దగ్గరికి? సి మన జీవిత గమ్యం ఏంటి? అసలు మనం కొంచెం గంభీరంగా ఆలోచిస్తే మనకి టెన్షన్ వచ్చేస్తుంది. అసలు టైం తక్కువ ఉంది, క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో వాట్స్ మై ప్లాన్, స్ట్రాటజీ ఏంటి, ఎలా ఎప్పుడు ఎప్పుడు మొదలు పెడతాను, ఈ గుణాలు నాలో ఎప్పుడు పెంచుతాను, ఎలా అవుతాను నేను కృష్ణకి ఫేవరెట్ డివోట్? ఇప్పటికి మమకారం పోలేదు, అసూయ పోలేదు, కోపం పోలేదు, రాగం ద్వేషం పోలేదు, అందరి అసలు ఎక్కడున్నాను నేను? కాకపోతే మన సాటిస్ఫికేషన్ ఏంటంటే నా 16 రౌండ్స్ నేను చేసేస్తాను, అదేదో గొప్పగా ఆ 16 మాల అనేసరికి ఎంత హ్యాపీ అయిపోతారంటే నేను నా 16 రౌండ్స్ నేను బాగా చదివేది. నో, దెర్ ఇస్ సో మచ్ టు డూ. అదేదో ఒక స్టార్టింగ్, లెవెల్ 1లో ఉన్నాము, ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్నాము, ఇక్కడికి వెళ్ళాలి. పెద్ద ప్రాసెస్, ఆ వీసా డాక్యుమెంటేషన్ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ వెళ్ళాలంటే. అదంతా సింపుల్ అయితే ఏమీ కాదు. సో వీ హ్యావ్ టు రియలీ సీరియస్లీ వర్క్ ఆన్ ఇట్. సో ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే కొందరికి అనిపించవచ్చు బా ఎంత చాలా హై లెవెల్ క్లాస్ ఉంది ఆ లెవెల్కి, కానీ అసలు ఏ లెవెల్లో ఉండాలి తెలుసుకుంటే మంచిదే కదా. అది లెవెల్కి వెళ్ళగలుగుతాం లేదా తెలియదు, కానీ కనీసం ఏ లెవెల్కి వెళ్ళాలని తెలిస్తే, అసలు మనం ఎలా ఏ లెవెల్లో ఉన్నామని తెలిస్తే అహంకారం రాదు కనీసం. ఇది తెలియకపోతే ఏదో నేను చాలా గొప్ప అని అనుకుంటారు. ఎప్పుడైతే ఆహా ఇక్కడ ఉన్నాయా ఈ నక్షత్రాలు, అప్పుడు తెలుస్తుంది అయ్యో బాబు నాకు ఏమిది, ఇంకా నేను చాలా కష్టపడాలి చాలా. సేమ్ గోలోక వృందావన్ వెళ్ళాలి, ప్యూర్ డివోటి, ఇదన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు. మనం ఇస్కాన్లో దాన్ని చాలా ఏదో సింపుల్గా వాడేస్తాం, ఏదో అనకాపల్లి వెళ్ళాలి అలా మాట్లాడుకుంటాం మనం, ఏదో సింపుల్గా ఏదో మార్కెట్కి వెళ్ళాలి పూర్ణ, ఇది ఏం పూర్ణ మార్కెట్ అనకాపల్లి కాదు, ఇది ఇది గోలోక వృందావన్. అసలు చాలా కష్టపడాలి అక్కడికి వెళ్ళాలంటే. మనము మనం ఏంటంటే సింపుల్గానే కొన్ని శ్లోకాలు, కొంచెం ఫిలాసఫీ, చాంటింగ్, డ్రెస్ మార్చేస్తాము అండ్ కూర్చుంటాము, స్టార్ట్ అయిపోతాము. మొన్న ఎక్కడ మన ఎవరో ఒక డివోటి మన వైజాగ్కి సెంటర్కి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఈ మధ్యనే కనిపించకపోతే నేను మొన్న ఎవరికో అడిగాను, మన సాగర్ ప్రభుకి అడిగాను, ప్రభుజ దీపక్ ప్రభు కనిపించట్లేదు ఏ ఎక్కడ ఉన్నారంటే, లేదు మదజీ ఆయన ఫుల్ టైం జాయిన్ అయిపోయారు ఒక టెంపుల్కి. సో నేను అన్నాను వెంటనే మంచి పని అయింది, దీపక్ ప్రభు ఫుల్ టైం జాయిన్ అయిపోయారు, ఇప్పుడు హ్యాపీగా ప్రీచింగ్ చేసుకోవచ్చు. సాగర్ ప్రభు ఒక మాట అన్నారు, నేను చాలా షాక్ అయిపోయాను, నో మదజీ నో ప్రీచింగ్. ఏ లేదు మదజీ, ఆ ప్రభుజీ ఎవరైతే భువనేశ్వరు ఏదో సమ్ సెంటర్లో జాయిన్ అయ్యారని పేరు మర్చిపోతున్నాను, ఆ ప్రభుజీ ఒకటే చెప్పారు, నువ్వు ఫుల్ టైం జాయిన్ అవ్వాలంటే అవ్వు, నువ్వు ఏదో జాయిన్ అయిపోయి నీకేదో చేరు వ్యాసాసన ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి కాదు జాయిన్ అవ్వడము, నువ్వు జాయిన్ అయిన తర్వాత 15 ఇయర్స్ వరకు
మాట్లాడడానికి ప్రవచనాలు ఇవ్వడానికి వ్యాసాసంలో కూర్చోడానికి లేదు. 15 ఇయర్స్ వరకు బాత్రూమ్ క్లీనింగ్ చేసుకో, టెంపుల్ క్లీనింగ్ చేసుకో, నా డ్రైవర్ పని చేసుకో, కుకింగ్ చేసుకో. 15 ఇయర్స్ తర్వాత నీలో ఆ ఒక వినయము ఉందా, నువ్వు ఇప్పుడు కరెక్ట్గా రైప్ ఫ్రూట్ అంతా నీలో పర్ఫెక్ట్ క్వాలిటీస్ ఉంటే అప్పుడు నేను ఆలోచిస్తాను వెదర్ నువ్వు క్లాస్ ఇవ్వాలా లేదా. అసలు నేను షాక్ అయిపోయాను. అసలు ఎంత బాగున్నారు. ఎందుకంటే మామూలుగా ఏమనుకుంటామంటే అబ్బా మీరు జాయిన్ అయిపోతే ప్రచారం సో ప్రచారం ఓకే, బట్ ఆ మిల్క్లో వాటర్ కల్పిస్తే చివరికి వాటరే ఉండిపోతుంది, మిల్క్ ఏముండదు. ఆ మిల్క్ని బాయిల్ చేయాలి. ఒక డివోటీ అవ్వాలంటే తను పెద్ద ఉత్సాహం పడిపోకూడదు. నేర్చుకోవాలి. వినయం పెరగాలి, అహంకారం తగ్గాలి, నాలో మంచి క్వాలిటీస్ పెరగాలి. సో ఆతురత ఉండకూడదు మన జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ప్రదర్శించడానికి. అసలు ఫస్ట్ ఆ బాత్రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వేరే డివోటీస్ ఎవరిలో అయితే మనకి క్లియర్గా దోషాలు కనిపిస్తున్నాయి వాళ్ళు బట్టలు తీసుకువెళ్ళి బాత్రూంలో క్లీన్ చేసి ఆరి ఐరన్ చేసేసి వాళ్ళకి అందించాలి. అప్పుడే కదా మనకి తెలుస్తుంది మనలో ఎంత సహనం ఉంది, క్లియర్గా అనిపిస్తుంది ఆ డివోటీలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఐ హ్యావ్ టు సర్వ్ బికాజ్ యు ఆర్ ఏ వైష్ణవ్, నేను మీకు సేవని అందిస్తాను. అంటే యాక్చువల్గా చెప్పాలంటే పూర్వంలో ఇస్కాన్ అలానే ఉండేది. వీఆర్ సీయింగ్ దిస్ ప్రభుపాద్ డిసైపుల్స్ కదా, బా ఎంత మెరుస్తున్నారు, అసలు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అన్యాచురల్గా రైప్ అయ్యే ముందు మ్యాంగోస్ కాదు, వాళ్ళు రైప్ అయ్యారు. అంటే ఫస్ట్ ప్రభుపాద్ ఇస్కాన్ స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఎవరు జాయిన్ అయినా కూడా ముందు వాళ్ళు బాత్రూమ్ క్లీన్ చేయాలి. అసలు ఇంకేం ఉండదు, ఎంత గొప్ప డివోటీ ఉన్నా కూడా ఫస్ట్ బాత్రూమ్ క్లీన్ చేయండి, ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా. అది చాలా కష్టము. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేశాను. మేము ఎప్పుడైతే మయామి టెంపుల్కి వెళ్ళాము అప్పుడు నాకు కొత్త మ్యారేజ్, మేబీ మ్యారేజ్ అయ్యి 6 మంత్స్. సో మయామి ఇస్కాన్ టెంపుల్లో మేము ఉన్నప్పుడు మాతాజీస్ వాళ్ళకి సపరేట్ బాత్రూమ్ ఉంది. అంటే నా స్వానుభవాలు మీతో ఫ్రీగా షేర్ చేస్తున్నాను. మాతాజీస్ వాళ్ళకి సపరేట్ బాత్రూము, ప్రభుజీస్ వాళ్ళకి సపరేట్ బాత్రూము. సో నేను ఫస్ట్ డే మేము ల్యాండ్ అయినప్పుడు ఎట్లా అంట, అక్కడ మా బ్రదర్ ఇన్లా హౌస్ ఉంది, పెద్ద బంగ్లో ఉంది, ఓకే వెరీ హ్యాపీ, వాళ్ళు బాగా చూసుకున్నారు, అది కూడా కొత్తగా పెళ్ళి అయింది కదా, చాలా హ్యాపీ. టెంపుల్కి వచ్చేసినప్పటికి ఆ ఒక మాతాజీ అక్కడ ఉన్నారు. ఆవిడ నాకు చెప్పారు, మాతాజీ మీ పేరు వేస్తున్నాను. దేంట్లో మాతాజీ? అదే బాత్రూమ్ క్లీనింగ్ రోటా. హా ఏంటి, అదే బాత్రూమ్ క్లీనింగ్ రోటాలో మీ పేరు వేస్తాను మాతాజీ, మండే మీరు చేయాలి. నాకు అసలు షివరింగ్ వచ్చేసింది. నేను రూమ్కి వచ్చేసి ప్రభు నాకు రాదు బాత్రూమ్ క్లీన్, ఏమన్నా చేయవలసిందే అని ప్రభుజీ అన్నారు. అందరూ చేస్తారు, అందరూ చేయవలసిందే బాత్రూమ్ క్లీనింగ్. అసలు నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఎలా చేయాలి ఏంది, నేను ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో, అసలు నాకు ఏం తెలియదు అలా ఎలా చేయవలసింది, ఇక్కడ అందరూ చేస్తున్నారు. చేశాను, అసలు సరిగ్గా చేయలేదు అనుకోండి. కానీ కూడా నేనేమనుకున్నా అంటే నా మెంటాలిటీ చూడండి, నేను అనుకున్నాను పోన్లే పేరుకి ఇచ్చారు కదా ఏదో సంథింగ్ చేసేస్తే అయిపోతుంది కదా. కానీ వాళ్ళు వదలలేదు, పిలిచారు, బాగా అవ్వలేదు నేర్పిస్తాను రండి. అప్పుడు అనుకున్నాను అంతే నేర్పించండి, ఇప్పుడు నేర్పించారు, ఇలా కాదు అలా పట్టుకోండి. అప్పుడు పట్టుకుంటూ అన్నీ చేపించారు. స్టార్టింగ్లో కొంచెం అనిపించింది, కాకపోతే చాలా వినయం పెరిగింది, అలా కాదు ఇలా చేయాలి. సో సమ్డే ఐ వాంట్ టు షేర్ విత్ యూ మై లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రభుజీతో ఈ జర్నీ. ఒక బాత్రూమ్ క్లీనింగ్ అయినా కుకింగ్ అయినా, అసలు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో డీలింగ్ విత్ డిఫరెంట్ డివోటీస్, వాళ్ళ స్వభావాలైనా, డిఫరెంట్ టెంపుల్ కమ్యూనిటీస్ అయినా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవ అందించడం అయినా. అంటే అది నాకు, అంటే నేను అనుకుంటాను భాగవతం చదవడం చాలా మంచిది, కానీ వైష్ణవ్ సేవాస్ చేయడము, డిఫరెంట్ డివోటీస్తో డీల్ చేయడము కమ్యూనిటీస్లోనే, అది నాకు ఇంకా రిచ్గా తయారు చేసిందని నాకు అనిపించింది. ఎందుకంటే భాగవతం చదివినప్పుడు కదా ఏంటంటే అది ఒక థియరీ, కానీ దానికి ప్రాక్టికల్స్ చేయకపోతే కొన్ని మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి. అదంటే అంతేనా స్వాధ్యాయ సదాచార చేసేస్తాం, యాక్చువల్గా చేసినప్పటికీ చాలా నొప్పి కలిగించిన చాలా విషయాలు ఉంటాయి. ఏదైతే మీ ఫాల్స్ ఈగోకి హర్ట్ అవుతాయి, అలా ఎలా మాట్లాడుతున్నారు, అలా ఎలా చెప్తున్నారు, అలా ఎలా చెయ్యాలి, చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఓవర్ ద ఇయర్ యు బికమ్ ఎ బ్యూటిఫుల్ డివోటీ అన్నమాట. అదంతా మీరు క్రాస్ అయ్యి ముందుకి వెళ్తే.
ఐ రిమెంబర్ మెనీ మెనీ అంటే ఇప్పుడు జనరేషన్ వేరేగా ఉంది. నేను అంటే నా మాటలు అంటే 95-96 కదా, నా ఇనిషియేషన్ 97-98లో ఇనిషియేషన్ తీసుకున్నాను, 1998 గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉన్న డివోటీస్ ఏంటంటే రేపు దీక్ష, ఎల్లుండు వ్యాసాసన్, అంతే. సో అదేంటంటే అదంతా ఇక్కడ నుంచే ఉంటాయి, ఇంకా అసలు ఏం ఉండదు. మళ్ళీ ఎవరైనా ఒక డివోటీ ఏమైనా చెప్తే వాళ్ళు ఫాల్స్ ఈగోకి హర్ట్ అయిపోతాయి. ప్లస్ వాళ్ళు గ్రాండ్గా పీపీటీ ప్రెజెంటేషన్స్ చేయవచ్చు, మేబీ అలంకారంగా మాట్లాడవచ్చు, కానీ ఏ డివోటీ అయితే కొన్ని ఇయర్స్ పాటు వినయంగా వెనక ఉండి సేవాన్ని అందిస్తూ ఎవరెవరు చెప్తున్నారు ఆ మాటలు వింటూ సహిస్తూ ముందుకు వెళ్తే అప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఆ మాటలు మన హృదయానికి తాకుతాయన్నమాట, అందంగా ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ అ హోల్ ప్రాసెస్ అన్నమాట. అదంతా ఏం సింపుల్ కాదు, బట్ ఇస్కాన్లో మనం అదంతా చాలా సింపుల్గా తీసేసుకుంటున్నాం. ఇప్పుడు డివోటీ అవ్వడం కూడా చాలా ఫ్యాషనబుల్గా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్పిరిచువల్ అవ్వడం కూడా ఫ్యాషనబుల్గా అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్లో అయినా మన బాలీవుడ్, టాలీవుడ్ ఫీల్డ్లో కూడా స్పిరిచువాలిటీ అనేది ఒక ఫ్యాషన్ ట్యాగ్ లాగా అయిపోయింది. మేము స్పిరిచువల్గా ఉన్నాము, దట్ ఈస్ ఫార్ స్పిరిచువాలిటీ ఈస్ ఫార్ అవే అనమాట, ఫార్ అవే అనమాట. సో మా జనరేషన్ ఎప్పుడైతే 96-98లో జాయిన్ అయిన డివోటీస్, మీరు వాళ్ళ కథలు వింటే అందరిది కథలు అలానే ఉంటాయి. ఏదో ఒకడ ఐఐటీలో ఎడ్యుకేషన్ తీసుకున్న మనిషికి ఎలా రొట్టెలు చేయమంటే కిచెన్లోనే మనసులో ఫీల్ అయ్యి నేను రొట్టెలు చేయాలా, అంతే చేయాలి అంతే, గురుగారు ఏం చెప్పారు వంట చేయి చాలు. సో అలా చేశారని, అండ్ కొందరు చేయలేదండి, కొందరు అలాంటి సేవలు ఇవ్వడం జరిగిందనే ముందే వెళ్ళిపోయారు, లేదండి నాకు చాలా ఎడ్యుకేషన్ ఉంది, బయట బాగా సంపాదిస్తున్నా, నాకేంటి అవసరము ఇలాంటి, నేను బయట నుంచి కాంగ్రిగేషన్ ఉంటానండి చాలు, నేనంత చేయలేను, వాళ్ళు అలానే ఉండిపోయారు. ఎవరైతే కొంచెం ఇంకా నో ఇట్స్ ఓకే ఐ విల్ డూ ఇట్, ఐ హ్యావ్ గివెన్ మెనీ లైఫ్స్ టు మాయా, దిస్ లైఫ్ ఐ వాంట్ టు గివ్ ఫర్ కృష్ణ, ఐ వాంట్ టు ట్రై చేశారు. అండ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ డివోటీస్, ఇప్పుడు అందరి పేర్లు చెప్పలేదు కానీ యూ కెన్ సీ దెమ్, దే ఆర్ అమాంగ్ దోస్ స్టార్ డివోటీస్ ఆఫ్ ఇస్కాన్. ఎవరైతే సహించారు, దే డిడ్ సో మచ్ సాక్రిఫైసెస్. ఇప్పుడు వాళ్ళు కూర్చుంటున్నారు వ్యాసాసనలో, మీరు కనిపిస్తుంది మీకు ఇప్పుడు వాళ్ళు కూర్చొని క్లాసులు ఇస్తున్నారు, ఇప్పుడు మీకు కనిపించవచ్చు వాళ్ళ యాపిల్ ల్యాప్టాప్స్ అయినా వాళ్ళు ఫ్లైట్లో తిరగడం అయినా, కానీ వాళ్ళు వెనక ఎన్ని సాక్రిఫైస్. ఇప్పుడు వచ్చిన కొత్త డివోటీస్కి ఏంటంటే ఇప్పుడు నుంచి అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఎవరికైనా జాయిన్ చేయమంటే ఏమి ఇస్తారు, వాట్స్ ఇన్ ఫర్ మీ, ఐ వాంట్ దిస్ దిస్. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా కొత్తగా బ్రహ్మచారీస్గా జాయిన్ అవుతే వాళ్ళు అడుగుతున్నారు ఫెసిలిటీస్, పొజిషన్ ఏమి ఇస్తారు, అమౌంట్ ఎంత ఇస్తారు, ఏ ల్యాప్టాప్ ఇస్తారు, ఫ్లైట్లో ఎకనామీయా ఫస్ట్ క్లాసా ట్రావెల్, ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు ఏంటి, కన్వీనియన్స్ ఇస్తారా. దాట్ ఈస్ అ జాబ్. మా జనరేషన్ జాయిన్ అయినప్పటికీ అది ఏం ఆలోచించలేదన్నమాట, జస్ట్ వాంటెడ్ టు సర్వ్ కృష్ణ అనమాట. మరి కృష్ణ గేవ్ ఎవ్రీథింగ్, కృష్ణ విల్ గివ్, అది మీకు ఆ పేషెన్స్ ఉండాలి. కృష్ణ విల్ గివ్ మోర్, యాక్చువల్లీ అప్పుడు గిల్టీ ఫీల్ అయిపోతారు, అసలు ఏంటి అసలు అలా ఆలోచించాను, కృష్ణ విల్ గివ్ మోర్, కానీ ఆ ఒక విశ్వాసం ఉండాలన్నమాట. సో నిర్మమ, నిర్మమ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడైతే మనం అందరినీ ప్రేమిస్తాము, ఎవరి మీద అసూయ పెంచము. యాక్చువల్గా ఇది చాలా పెద్ద టాపిక్, యాక్చువల్గా అందుకోసం నేను భక్తి శాస్త్రి తీసుకోవట్లేదు. చాలా రోజుల నుంచి డివోటీస్ నాకు ప్రెషర్ పెడుతున్నారు, మీరు భక్తి శాస్త్రి క్లాస్ తెలుగులో తీసుకోవచ్చు కదా, అలానే మన అతుల్ కృష్ణ ప్రభు కూడా వైజాగ్ వచ్చినప్పుడు నన్ను పిలుస్తున్నారు, మీరే ఇచ్చేయొచ్చు కదా. నా ప్రాబ్లం ఏంటంటే నాకు భగవద్గీతలో ఉన్న ప్రతి వర్స్తో ప్రేమ ఉంది, ఐ మీన్ లవ్ విత్ దోస్ వర్స్ అనమాట. నాకు ఎవరైనా ఇది ఫస్ట్ చాప్టర్ క్లుప్తంగా ఒక వన్ క్లాస్లో చెప్పేయండి అంటే నేను చెప్పలేను, మై హార్ట్ విల్ బ్రేక్ అనమాట. అసలు ఎలా చెప్పేయాలి, అసలు ఇదైతే ఈ పాయింట్ చెప్పేయాలి, ఆ పాయింట్ చెప్పాలి, ఈ పాయింట్ చెప్పాలని నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మొన్నెప్పుడో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసినట్లు ఉన్నాను, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేశాను, సెకండ్ చాప్టర్ ఫిఫ్త్ సెవెంత్ వర్స్ తర్వాత నేను చేయలేకపోయాను. సో దిస్ ఇస్ అ ప్రాబ్లమ్. ఈరోజు కూడా నేను అనుకుని వచ్చాను 4 Sundays థర్టీ వన్ క్వాలిటీస్ కంప్లీట్ చేయాలి, ఇప్పుడు 2 అయ్యాయి. I just love those verses, and there is so much to say, so much to talk about those verses anamata. The kluptanga cheppalante chaala kashtam, kani elago ee damodar maasamlo I want to complete this 31 qualities. Asalu em unnaya qualities, ela undali oka bhaktudu, ela mana jeevithamlo ee gunalni aacharinchali, ela manam oka manchi bhaktuduga tayar avvali, ela avvali manam krishnudiki ప్రియమైన భక్తుడు. నాట్ జస్ట్ మన గోల్ ఎలా ఉండాలంటే ఐ డోంట్ వాంట్ బి డివోటీ, ఐ వాంట్ బి ఫేవరెట్ డివోటీ ఆఫ్ కృష్ణ. ఓన్లీ డివోటీ కాదు, నేను కృష్ణకి ఫేవరెట్ డివోటీ అవ్వాలి. సో ఫేవరెట్ డివోటీ అవ్వాలంటే చాలా కాంప్రమైజెస్, చాలా సాక్రిఫైజెస్, ఇట్స్ అ వెరీ వాట్ యు సే హై థింగ్,
బట్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్. బిగ్ మ్యాన్కి ఫేవరెట్ అవ్వాలంటే బిగ్ కాంప్రమైజెస్ ఉంటాయి అండ్ సహనం, బిగ్ టాలరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం వచ్చే ఆదివారం కూడా ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తాము. అయితే ప్రతి ఆదివారం నేను షార్ప్ 5కి స్టార్ట్ చేస్తాను. వీలైన వరకు, ఈరోజు వర్షం వచ్చిందనుకోండి, వీలైన వరకు 5కి వచ్చేసారనుకోండి ఇంకా కొంతసేపు మాట్లాడగలుగుతాను. ఆఫ్టర్ 7 అనేసరికి ఇంకా వేరే స్లాట్స్ ఉన్నాయి. ప్రభుజీ క్లాస్ ఉంది, ప్లస్ మనకి దామోదర్ హారతి ఒకటి ఉంది. సో ఈ 4 ఆదివారాలు కొంచెం అందరు 5కలా వచ్చేస్తే వీలైన వరకు బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం ఇది కంప్లీట్ చేస్తాం. ఈరోజు ఇక్కడే ఆపుతాను. భగవద్గీతకి జై, శ్రీ ప్రభుపాదకి జై. Krishna, Krishna, Krishna lage. Sab Krishna, Krishna, Krishna lage. Sab Krishna, Krishna, Krishna lage. Sab Krishna, Krishna, Krishna lage.